ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. జయదా శుభదా దేవి శ్రీచక్రస్థితా పరా వత్సలా మాతరం సుషమా విజయలక్ష్మీ నమామ్యహం. సీతమ్మా, పెద్దయ్య గారు ఎక్కడే? పెద్దయ్య గారమ్మా ఆ లోపల గదో టీవీలో యోగి ఆమెను ప్రోగ్రాం చూస్తున్నారమ్మా. అబ్బా, ఇన్నాళ్లకు ముసలాయనలో మార్పు వచ్చిందన్నమాట. దేవుడు ఈ సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలు సృష్టించాడు రా. నేత్రానందంగా ఉంది, ఒళ్ళు పులకరించిపోతుంది అనుకో. యోగి వేమన ప్రోగ్రాం చూసి ఇంత ఆనందపడిపోతారేంటి? ఏమి స్ట్రక్చర్ రా, సూపర్ కలర్ రా. బంకిని పెళ్లి మామిడి పండు అనుకో. దీనికి ఎన్ని మార్కులు ఇచ్చంటావురా? 100 వేసి ఇచ్చండి, ఒక్క మచ్చ కూడా లేదు. కరెక్ట్ అమ్మగారంటే ఏంట్రా? అమ్మగారంటే అమ్మగారు బోల్డెడి పేరేంట్రా? నువ్వా? అప్పుడే పూజ అయిపోయిందా? యోగి వేమన ప్రోగ్రామ్ అంటే ఇదేనా? నో 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 డార్లింగ్, యోగి వేమన గారు డ్రెస్ వేసుకునేవారు కాదట. వీళ్ళు కూడా డ్రెస్ వేసుకోరు, అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాను. బాగుందా? చాలా బాగుంది. కళ్ళజోడు లేకపోతే టీవీలో బొమ్మ కనపడదు. కనపడకూడదనే తీసుకున్నాను. వచ్చి టిఫిన్ చేయండి, అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. ఇవాళ మార్కెట్ లో చాక్లెట్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. टफ कांपिटेशन मन कंपीट कावालंटे वी हैव टू डू समथिंग थिंक अबाउट इट गुड मार्निंग डैडी गुड मार्निंग तातయ్య गुड मार्निंग ఏంట్రా ఆలస్యం అసలు బెటరా కొట్టేస్తున్నాను కదా అట్ట చెయ్యి ముద్దు పెట్టి తీసుకొస్తావురా ఎప్పటికే రెండు సార్లు కింద పడ్డాయి కాల్తో తొక్కేనేమోనని కూడా అనుమానం మూడోసారి కూడా పడితే మీరు తింటారేంటి మనం కొత్త చాక్లెట్స్ మార్కెట్ లో ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం కదా దాని పబ్లిసిటీ బూస్ట్ అప్ చేయడం కోసం ఏదైనా వెరైటీగా ప్లాన్ చేస్తున్నావా డాడ్ కాన్వెంట్ పిల్లల్ని ఓ 1000 మందిని అసెంబుల్ చేద్దాం వాళ్ళందరికీ మన బ్రాండ్ చాక్లెట్స్ సప్లై చేద్దాం వాళ్ళు మన చాక్లెట్స్ తింటూ ఐ లవ్ కిట్ క్యాట్ అంటారు దాన్ని మన కెమెరాతో షూట్ చేసి ఉన్న టీవీ నెట్వర్క్స్ అన్నిటిలోనూ టెలికాస్ట్ చేస్తాం ఎలా ఉంటుంది డాడ్ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ ఐడియా డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఇమిడియట్ గా ఇంప్లిమెంట్ చేయి ఈ దెబ్బతో మన కంపెనీ మోతమరిపోతుంది నాన్న లేకపోతే ఏంట్రా చిన్న పిల్లలు చాక్లెట్ లోటో పెట్టుకొని ఐ లైక్ కిట్ క్యాట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రంతో సేల్స్ పెరిగిపోయే రోజులు ఎప్పుడో పోయినాయి ఇప్పుడంతా యూత్ ఈ యూత్ ప్రపంచంలో యూత్ ఐడియాస్ తో యూత్ పబ్లిసిటీ చేయాలి అయ్యా అదేలా తాతయ్య డోంట్ వర్రీ విజయ్ నీ తమ్ముడు ఇప్పుడు అదే పని మీద వెళ్ళాడు అదరగొట్టేసట్టుడు okay hey huh? don't touch me don't touch ready Shweta ready yeah come on that's it ready good that's my baby yeah no that's not the way no Shweta that's not the look I want no more feeling more life okay I'm going to bring the camera close to you the chocolate should be close to your lips and more life okay la 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 finish నేను ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా నాకు పడదే నిన్ను చూడగానే పట్ట 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 అని పడతాయి ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పరా బాబు tell me do you know what life is all about no I'll tell you I believe in having fun enjoy having a good time it's my life it's my style तो कुश्ती पड़ता संदु गोंदुलो गस्ती कहता इट्स माय लाइफ पगटी वेल्लो बस्ते उंटा चीकटेल्लो पिस्ता तिंटा सोकुलाटलाडेस्ता नंटा इट्स माय लाइफ नाकु नच्चिनट्टू नेनुंटा इट्स माय लाइफ नाकु तोचिनट्टू चेस्तुंटा इट्स माय लाइफ नाकु नच्चिनट्टू नेनुंटा इट्स माय लाइफ नाकु तोचिनट्टू चेस्तुंटा इट्स माय लाइफ हे चंदमामतो दोस्ती करता अंधगत्ते तो कुश्ती पड़ता गोंदुलो गस्ती कहता इट्स माय लाइफ पगटी वेळलो बस्ते उंटा चीकटेळलो पिस्ता तिंटा चोकुलाटलाडेस्ता नंटा इट्स माय लाइफ love let's talk about love it's a feeling you can do without the whole world is in love so tell me baby what you think about love come on tell me కోటి మందికి కోపమొచ్చినా నాకు పట్టదంట ఇట్స్ మై లైఫ్ ఊరుకున్నది కొట్టుకెళ్ళడం నాకు ఇష్టమంట ఇట్స్ మై లైఫ్ హద్దు పట్టని ఆగిపోవడం నాకు తెలియదంట ఇట్స్ మై లైఫ్ ఆశపడ్డది అందుకోవడం నాకు తేలికంట ఇట్స్ మై లైఫ్ నిన్ననేది చెల్లంట మరి రేపనేది కల్లంట నేడనేది నిజమంట ఇది విడిచిపెట్టుకో స్కోర్ బోర్డ్ అప్డేట్ చేస్తున్నావా? yes రై నీ రన్ రేట్ చాలా స్పీడ్ గా ఉందిరా. హాఫ్ సెంచరీ పూర్తి చేసావా? ఒరేయ్ నాకు చాలా జలసీగా ఉందిరా. ఇదే స్పీడ్ లో గనుక నువ్వు కంటిన్యూ అయితే నేను 50 ఇయర్స్ లో పూర్తి చేసిన స్కోర్ ని నువ్వు జస్ట్ 5 ఇయర్స్ లో క్రాస్ చేసేయగలవు. నో డౌట్ అబౌట్ ఇట్ తాతయ్య. మీ టైం లో అంతా 5 డే మ్యాచెస్, స్లో బ్యాటింగ్, స్లో పిచెస్. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ ఫాస్ట్. బ్యాట్ ఎత్తావా వన్ డే మ్యాచ్ లా 2 సిక్సర్లు కొట్టావా అంతే, దట్స్ ఆల్, గేమ్ ఇస్ ఓవర్. బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఏ ఇప్పుడేమైంది? తొందరపడి 2 జనరేషన్ ముందు పుట్టేశాను రా. అదే కనుక ఈ జనరేషన్ లో పుట్టుంటేనా? పుట్టావుగా. ఏంట్రా నువ్వు అనేది? నేను నువ్వు నేను. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. యా గో డు సమ్ ఎక్సర్సైజ్ తాతయ్య. కమ్ ఆన్ గో గో గో, ఇట్స్ గుడ్ ఫర్ యు గో. షిట్. హే జగన్, వాట్ హ్యాపెండ్? Hi. Hi, Rekha. How are you? Hi. Hi. Excuse me. మీరు శ్రీదేవి సిస్టర్? కాదురా, పోలన్ దేవి సిస్టర్ ని. ఎవరు ఇవ్వలేదు కదా. హాయ్ శిల్పా, నైస్ హెయిర్ స్టైల్ మ్యాన్. థాంక్ యూ. చందుస్ కమింగ్. హాయ్ హాయ్ హాయ్. హాయ్ డార్లింగ్. హాయ్. Call hi Chandu. How are you? Hi Aditi, how you been? Have you been long time? Oh, shooting ads meant lot of work. So you're treating us in the evening, right? Okay, in the evening. Let's have a party. That's it. No problem. Okay, let me have my game now. All right. చూసావరా, వాడు రాగానే అమ్మాయిలంతా నిన్ను వదిలేసి అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. నీకెంత షేమ్ రా జగన్. ఏంట్రా అక్కడ బిజినెస్ లోనే పోటీ అనుకుంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా పోటీకి వస్తావా? రే జగన్, బిజినెస్ లో గెలవాలంటే బ్రెయిన్స్ కావాలి, అమ్మాయిలతో గెలవాలంటే మ్యాన్లీనెస్ కావాలి. మ్యాన్లీనెస్ అంటే తెలుసుగా, మగతనం. అది మన దగ్గర కొంచెం తక్కువ ఉంది అనుకుంటాను. వెళ్ళి డాక్టర్ సమరం చూపించుకో, ఆయన చెప్తాడు ఏం చేయాలో. కి డీలర్స్ మీట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ బ్రోషర్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. రైట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎండి గారు ఉన్నారా? ఉన్నారండి. నేను వచ్చానని చెప్పు. అలాగే. సంజయ్ అని చెప్పొద్దు, रेनबो ऐड एजेंसी नुंची डिजाइनर वच्चिंदनि चेप्पु ओके मैम सर रेनबो ऐड एजेंसी नुंची डिजाइनर वच्चारु मिम्मल्नि कलवालंटुन्नारु ओके ब्रांड लोगो प्लस यूएसपी अडिगानु कदा आ डिजाइन्स नि रेडी चेशारा Kit Kat, the youth choice. Chala average gunde. Where design level onaya? You fool! You idiot! You cheat! What is this nonsense? Huh? Hi Sandhya. Good afternoon. Very bad afternoon. Why? What happened? Sunday 5 o'clock ki temple kosta nani cheppi. Yenti nu chesir pani? Relax. Inka 5 o'clock kaledga? Sunday ninna. Huh? Ee roju Monday. Huh? I'm sorry. Work tension lo nenu motta marchipoyanu sorry Sunday kuda enti office work working days lo elagu na mohan chodo okka Sunday holiday kuda natho spend cheyaleva 2 ella nunchi chustunnanu program cheppadam marchipovadam nee laanti vaadiki prema pelli enduku dandaga ee kurchina pelli chesko ee office tone kaapurinchi okay Sunday I'm sorry next Sunday is completely yours okay neetharu gaduptanu smile huh? yes chodo sir ide board మన సిటీలో ఉన్న ప్రతి సెంటర్ లో నాకు కనపడాలి యూస్ ట్రాన్స్పరెంట్ లైటింగ్ ఓకే ఓకే సార్ సేమ్ సైజ్ డోంట్ ఫర్గెట్ యూస్ రిఫ్లెక్టివ్ క్లాత్ ఆల్రైట్ అలాగే సార్ ఏంట్రా నైట్ కూడా వర్క్ చేస్తావా ఇదేనా మీ తమ్ముడు చేసిన యాడ్ అంటే లిప్ టు లిప్ కిస్ చేస్తే పెద్ద యాడా మీ తమ్ముడు మన ఇంటెలిజెంటా జగన్ నా తమ్ముడు గురించి మాట్లాడొద్దు మాట్లాడితే ఏం చేస్తావురా ఏం చేస్తావు మీ తమ్ముడు ఒక రోప్ లోఫర్ హలో सारी మా అన్నయ్య మీద చేయి వేసావో ఏయ్ ఎక్కడికి లోపలకయ్యా అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు లోపల డిస్కో చేయాలంటే అమ్మాయితో పాటు దంటగా రావాలి గాని ఇలా వంటరగా వస్తే పంపించవయ్యా అమ్మాయి ఎక్కడికి వస్తుందే ముందు నేను వెళ్తాను ఏయ్ ఆగు వెనక లేదు ముందు లేదు వెళ్ళు ఏయ్ చేతులు పెట్టి కొడతావా ఐశ్వర్యలాంటి అమ్మాయి నా ఇంటి పెట్టుకొస్తాను నువ్వు చూసి కుళ్ళిపోవాలి ఆయన సల్మాన్ ఖాన్ ఏచేలేళ్ళు ఓకే సల్మాన్ ఖాన్ అంట ఆహా మిస్ వల్ల మిస్ మిస్ ఆడిపోతుంది డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ ట్రై చేస్తున్నట్టుంది మనం వెళ్ళి కట్ చేద్దాం ఎక్స్క్యూజ్ మీ వై డు యు డాన్స్ విత్ మీ Okay, sure. 1 minute, please. Ah, sweet voice. अरे नीच कमीन कुत्ते निन्न नीतो डिस्को डांस చేస్తే 2000 ఇస్తానన్నా పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావ్ ఏంటి బే నీలాంటి అవలాగల్ని ఎంతమందిని చూడలేదు బే నేను నిజాం షేర్ కే బేటీ రే 6 గంటల్లో ఏడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కల్ ముక్కల్ లెక్కనరికి మూసి నదిలేస్తా ఆరే చూప్ పెట్టు ఆ ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు డిస్కోకి వస్తావా అన్నారు ఉత్తిదే Okay, let's all have Chinese food. Yeah. Come on, let's go. Chinese hey, my dad. Okay, Mr. Saxena, we'll meet again. Hey, who? That guy? Yeah, that guy. Hi, Uncle. Hey, don't shout. Hey, Uncle, want to join us at the restaurant? Hey, you know that's Chandu's father. I know, that's Chandu's dad. Why are you shouting like that? Hey, ఎప్పుడు బాగుపడతారో నువ్వు? ఎంతసేపు అమ్మాయిలు డిస్కోలేనా? ఎక్కడి నుంచి వచ్చాయిరా యదోల అట్లంది నీకు? అది డాడీ వాడు. రై, నువ్వు వాడిని సపోర్ట్ చేయదు. మనకంటూ ఒక స్టేటస్ ఉంది, మన ఫ్యామిలీకి ఒక ప్రెస్టేజ్ ఉంది, వాటన్నిటిని నాశనం చేస్తున్నావు కదరా. ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? ఎప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. డాడీ నేను మాట్లాడతాను కదా. ఏం లాభం లేదురా, ఇక ఒకటి మారడం నో యూజ్. రే చందు, డాడీ వాళ్ళు కాస్త ఎక్కువ తిట్టాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. రే ఏమిట్రా ఇది? ఎప్పుడు వినే తిట్లేగా, అందుకే సౌండ్ కట్ చేశాను. అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను, జనరేషన్ గ్యాప్. రే నా మాట వినరా, ఇక్కడ నుంచి ప్రతిరోజు ఆఫీస్కి అటెండ్ అవ్వు, వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా. నీకు వర్కే ఎంజాయ్మెంట్, నాకు ఎంజాయ్మెంటే వర్క్. అంటే అమ్మాయిలతో తిరగడం మానవా? మాంతేలా, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రే రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు లేదు? అదే కదా వెరైటీ. మన కంపెనీ చాక్లెట్స్ చూసుకో, మిల్కీ బార్, నెస్లే క్లాసిక్, చార్జ్, మంచ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 6 నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్యా? నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్యా, ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ? అదంతా సోమరపోతలు చేసే పని. ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పువ్వు పట్టుకుని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా? అదంతా పిచ్చితనం. అసలు ప్రేమించి ఏం చేస్తారు? ప్రేమ నుంచి పెళ్లికి, పెళ్లి నుంచి బెడ్రూమ్ కి, అదేగా క్లైమాక్స్. అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళామనుకో, 6 గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు. 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. నో, ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా. ప్రేమకు వాల్యూ ఉంది, పెళ్లికి పవిత్రత ఉంది. మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు, ఏకపతి వృత్తుడు. నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్ని రా. అవునన్నయ్య, శ్రీరాముడు గొప్ప దేవుడు, ఏకపత్ని వృత్తుడు. ఒక్క సీతనే ప్రేమించాడు, ఆమెతోనే కాపురం చేశాడు. నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు, 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో. ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతనయా? చందు, నీతో ఆర్గ్యూ చేయలేనురా, కానీ ఒక విషయం, యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా. యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు. హియర్ హావ్ ఎ డ్రింక్. చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు, వితంటంగా మాట్లాడుతున్నాడు. గ్రహదోషం ఏమైనా ఉందంటారా? అబ్బో, ఇంతకీ జాతకుడు ఎక్కడా? ఎక్కడరా వాడు? నెక్స్ట్ డాడీకి లొకేషన్స్ చూడడానికి ఊటీ వెళ్ళాడు. డాడీ ఏంట్రా లొకేషన్ చూసేది? బలాదూరు జరగడానికి అదో సాకు. అబ్బే, ఈ జాతకుడు తీరే అలా ఉందండి. శుక్రమహర్ దశలో పుట్టాడు కదా, శృంగార పురుషుడై ఉండి తీరాలి, తప్పదు. శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది. నేను కూడా శుక్రమహర్ దశలో పుట్టాను, అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు. వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు? మీరేమీ దిగులు పడద్దు మామగారు, నేను ముందే చెప్పానుగా, ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం ఖాయం, సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అది ఓ అమ్మాయి వల్ల. क्लाइमेट मारिंदी मन टाइम मारी मंची कुफ्ली दొరికిందనుకో మళ్ళీ అచ్చకుంటదిలే హాయ్ నన్ను అనుకుంటా ఓకే అన్నట్టుంది హాయ్ పాప్స్ యా ఈడొకడు చుట్టుపక్కల ఏమని చూసినా సరే మ్యాగ్నెట్ల లటుక లాగేస్తాడు ప్లీజ్ స్టాప్ 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 ఇట్ ఒరే చందు నాకున్నది లిటిల్ హార్ట్ రా नी फार्म कॉर्पोरेशन चूसी तट्टुकोलेकपोतुन्नानु नेनु वस्तानु థాంక్స్ रे ई अम्मायिकी नु अंटे इष्टं रा माय गॉड आई कांट बिलीव रिपीट ई अम्मायिकी नु अंटे इष्टं अंट्रा చందు నిన్ను నోవని నన్ను ఎసనందుకు నువ్వేం ఫీల్ కావద్దు. యు నో వన్ థింగ్, ఫారినర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి. ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా? ఓ షిట్, ఫాస్ట్ గా. అమ్మాయిది హాలండ్ అట. చాలా ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటాను. ప్రాబ్లం ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ తిరిగిందిరా, కడుపు వచ్చింది. కడుపు వచ్చింది, జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావేంటి చందు? ఇప్పుడు ఆ కడుపుని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది. ఇదేమైనా స్టేట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి? అదేరా, పుట్టిపోయే బిడ్డకి నీ ఇంటి పేరు కావాలంట అంతే. దసరా మామూలు అడిగినట్టు ఇంటి పేరు ఎంత ఈజీగా అడిగేసేవరా. నీకు క్వశ్చన్ తెలుసా, ఇండియాలో మగాడు తన సొంతంగా కష్టపడి చేసే పని తెలుసా, కడుపు చెయ్యటం. ఆ ఛాన్స్ కూడా నాకెవరా? ప్లీజ్ మిస్టర్, if you just give it a try, I'm sure you'd like it. If you just come along with me to Holland. Nana Chandu kanna ee Holland akkiki cheppu Panjagutlo bichu vetukone pichi dan sankala biddiki dandra avutnemo gaani ee foreign biddiki matram dandra avalenu. Ee sister ki konjam English translate cheyana niki danna pedtanu akka. Evado taapi pani chesthe nene mestirni. Not again. Yenti sir emtidi asle emaindi madam? Nenu adigin CD emti meer ichin CD emti? Ha, how could you do this? మీరు అడిగిందే ఇచ్చాం మేడం. నేను అడిగింది పండిత్ రవిశంకర్ సితార్ సిడి. ఓకే సారీ. చందు ఏమైంది? రే అదిగోరా, నేను మనం చూసింది అమ్మాయినేరా? ఆ అమ్మాయ కళాక్షేత్ర స్టూడెంట్ రా, యోగా భరతనాట్యం తప్ప వేరే విషయం పట్టించుకోదు. ఓసారి మా ఫ్రెండ్ సైడ్ కొడితే ఏం చేస్తుందో తెలుసా? లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ జాయిన్, లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ టు ద నీస్, టేక్ ఎ డీప్ బ్రెత్, బ్రీత్ అవుట్, డిస్పర్స్. ఎక్కడికే? ఒక నిమిషం, వారితో మాట్లాడొస్తాను. వద్దే, వన్ వీక్ గా చూస్తున్నాను నన్నే ఫాలో అవుతున్నారేంటి? నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అవునండి. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అయిపోయాడు. చెప్పండి, ఏంటి విషయం? నేను చాలా రోజులుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరు నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కాదంటే చచ్చిపోతాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. సూపర్గా ఉంది కదా? నువ్వు నన్ను ప్రేమించానని చెప్పి 6 నిమిషాలు అవ్వలేదు, నాతో 4 మాటలు మాట్లాడలేదు. ఆ అమ్మాయి కేసి 10 సార్లు చూసావు. నేను నిన్ను ప్రేమించాలా? నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు. నీలాంటి పోకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఎంత పవిత్రంగా ఉంటానో నా కాబోయే భర్త కూడా అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను. నా కాఫీ డబ్బులు మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే నీ కాఫీ డబ్బులు నేను పే చేశాను అనుకో, నేను నిన్ను లైక్ చేస్తున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంటా. రేపు మళ్ళీ నా వెంట పడతావు, లేదా నా కాఫీ డబ్బులు నిన్ను కట్టమన్నాను అనుకో, నీ దృష్టిలో నేను చీప్ అయిపోతాను. రేపు మళ్ళీ నా వెంట పడతావు. ఈ రెండు వద్దు, నువ్వు నా వెంట పడొద్దు. అండర్స్టాండ్? ఇప్పుడు తెలిసిందిగా ఆ అమ్మాయి ఎంత ముదురో. అలాగా, ఇలాంటి ముదురు కేసులు మా వాడు చాలా చూసాడు. నువ్వు చూస్తుండమ్మా, మిగతా అమ్మాయిల విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. అంత ఈజీగా పడదు. రే నేను ఎలాంటి అమ్మాయినైనా ఫ్లాట్ చేసేస్తాను రా, చూస్తూ ఉండండి. 10 days లో అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది అంతే. అది మా టాలెంట్. Then to your right. Turn to your left. Now to your right. Hands upwards, legs together and bend down. Disperse. ఏంటి, నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? అది రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే చెప్పండి. ఏంటి చెప్పేది? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. భలేవారండి, కాఫీ తాగుదాం రమ్మన్నారు ఇక్కడికి వచ్చి మీరు నా ఉద్దేశం అడుగుతారేంటి నాతో పర్సనల్ గా ఏదో మాట్లాడాలన్నారు కదా నేనా నేను పర్సనల్ గా మాట్లాడటం ఏంటండి మీరే ఏం చేసుకుంటారా ఏంటి మరి నా వెంట ఎందుకు పడ్డారు నేను మీ వెంట పడ్డానా ఎప్పుడు ఆ రోజు మ్యూజిక్ వరల్డ్ లో నా కేసు గుడ్లపకించి చూడలేదా మ్యూజిక్ వరల్డ్ లోనా అక్కడ ఆ రోజు మీరు అరిచిన అరుపులకి నేనే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూశారు తెలుసా అవును ఆ రోజు నేను మిమ్మల్ని చూశాను మీకు ఎలా తెలిసింది అంటే మీరు నన్ను చూశారనేగా ఏంటి చెప్పండి మరి మరి ఇందాక యోగా సెంటర్ కిందకి వచ్చారు నా కోసమేగా ఏమండి యోగా క్లాస్ లో మీరు ఒక్కరే అమ్మాయా ఎంతమంది అమ్మాయిలు లేరండి అవును వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మీకు మాత్రం మీ వెంట పడుతున్నాను ఎందుకు అనిపించింది అది సంగతి ఒకటి నాలుగు సార్లు నా వైపు చూస్తుంటే అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుంది అదే ఎవరన్నా మీ వెంట పడాలి సైట్ కొట్టాలి ఆశ తీరలేదు అందుకే వచ్చి నా వెంట పడ్డారు ఏంటి నేను మీ వెంట పడ్డానా చూడండి నేను మీరు అనుకునేలాంటి మగాడిని కాను నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటానో నేను అంతే పవిత్రంగా ఉంటానండి ఇదిగో నా కాఫీ డబ్బులు నేను ఇస్తున్నాను ఎందుకంటే మీ కాఫీ డబ్బులు నేను ఇచ్చాననుకోండి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మళ్ళీ మీరు నా వెంట పడతారు లేదా నా కాఫీ డబ్బులు మిమ్మల్ని కట్టమని అనుకోండి మీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోతాను మళ్ళీ మీరు నా వెంట పడతారు అందుకని రెండు వద్దు నా వెంట పడద్దు వస్తాను చూడండి ఇవన్నీ నాకు చాలా అన్కంఫర్టబుల్ మీరు మరీ ఫాస్ట్గా బిహేవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఇట్స్ వెరీ డెలికేట్ ఫర్ మీ కన్ఫ్యూజ్ అయ్యారా అంతే మరి తెక్కు కుదిరిందా ప్రతి మగాడు నీకే సైడ్ కొడతాడని ఫోజు అతనెవరో కానీ నీకు భలే బుద్ధి చెప్పాడు అసాజుడే ఎప్పుడు గుడికి రాడు జుబ్బా పైజామా పెద్ద ఐడియాతోనే వచ్చుంటావు సూపర్ ఫిగర్ ట్రై చేస్తే పడిపోద్ది గురు నువ్వు వెళ్ళు నీ వెనకాల వచ్చేస్తాను ఆహా ఫిగర్ ఫ్యామిలీ టైప్ లో ఉంది అడ్రస్ తెలుసుకుంటే వర్కౌట్ అవుతుంది What is the cell number? What is the house number? What is the pager number? What is the hip number? What is the car? You want my sandal number? You want my chappal number? Chandi para para. Santa garam pujarin papa mumbi sagaram reyuma. Kagan satu semua hormon tuang lekhi gantung kamala nai. వందేళ్ళు సుఖ సంతోషాలతో ఒడ్డులు నాయన వెయ్యేళ్ళు సుఖ సంతోషాలతో ఒడ్డులు నాయన గోవింద నారాయణ తీసుకో అమ్మా శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి ఏంటండి సారీ నేను నిన్నే చెప్పాను నా వెంట పడద్దని ఇందాక అక్కడికి వస్తే అక్కడికి వచ్చారు ఇటు వస్తే ఇటు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి డాష్ కొట్టారు ఏంటండి మీరు అది కాదండి ఏంటి అది కాదు నేనేదో కాసేపు ప్రశాంతంగా దేవుడు దండం పెడతామని వచ్చాను మీరేమైనా ఇక్కడికి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు అసలు ఒకటి చెప్పండి మీరు దేవుడి దగ్గరకు వచ్చారు నాకు సైట్ కొట్టడానికి వచ్చారా స్వామి స్వామి చూడండి స్వామి ఈ అమ్మాయి మళ్ళీ నా వెంట పడుతుంది సంపూర్తి అంటుంది ఏంటి మీరు అసలు కలికాలం నాయన అబ్బాయిలు అమ్మాయిలకు బీటు వేసే రోజులు పోయి అమ్మాయిలే అబ్బాయిలకు ఎదురు బీటు వేసే రోజులు వచ్చేసాయి ఏం చేస్తాం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ డ్రైవ్ ఇదిగో అమ్మాయి నీ ప్రవర్తనను 100 సార్లు ఖండిస్తున్నా కాదు 200 సార్లు ఖండిస్తున్నా అంతే చూడండి దయచేసి వెంట పడద్దు వద్దండి ప్లీజ్ నా మాట వినండి ప్లీజ్ నన్ను వదిలేసింది బాధపడకమ్మా జీవితంలో ఇవన్నీ సహజం చూడండి బామ్మగారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు నేను అతను వెంట పడ్డానంట పడితే మాత్రం తప్పే ఉందమ్మా కుర్రాడు కాకినాడ కాజాలాగా స్వీట్ గా ఉన్నాడు చూడటానికి అందుకేగా నువ్వు సైట్ కొడుతున్నావు బామ్మగారు చూడమ్మా ఈ మొగాళ్ళందరూ మొదట్లో ఇలాగే వెట్టి చేస్తారు మనం గాని ఒక్క జలకిస్తే చాలు ఠాములు పడిపోతారు వదలద్దు కుర్రాడు జామ పండులా ఉన్నాడు బెస్ట్ ఆఫ్ లక్ అయ్యో And you guys? ఏంటి మీరెళ్ళి షాపింగ్ చేస్తానండి నేను ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటావేంటి నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమ్మా జస్ట్ గివ్ మీ 1 minute వచ్చేస్తాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడేంటి అయ్యో ఏ రాలేదు इक्कड़िकी वच्चारा నేనే మీ కోసం రాలేదు షాపింగ్ వచ్చాను షాపింగ్ చేసే వాళ్ళు లోపల ఉండాలమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అది షాపింగ్ అయిపోయింది చూడండి స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను నేను వెళ్ళిపోతున్నాను ఏంటి తాళం లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా ఏంటండి ఇది నా నేడకంటే మీరే ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు అరే ఓ పెళ్ళిగాని అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధతి ఇది ఇదిగో చూడండి నాకు తెలుసండి మీరు ఇక్కడ నుంచి ఉంటే నేను ఇలా వస్తాను మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు అందుకేగా నా జీప్ అక్కడ మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు నా కోసమే వచ్చారు ఇది ఇది మీ జీప్ నా కోసం ఏమండి ప్లీజ్ అబద్ధాలు చెప్పకండి ఏమను ఉంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి ఆ రోజు చెప్పాను నా వెంట పడద్దని మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతారు బై ఐ టోల్డ్ యు నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ ప్లీజ్ హలో హలో లిసన్ సింబాలే 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 Simbale, simbale, simbale. Simbale, simbale, simbale. इतने निकलो ना लो। ताना को से उच्च नंक को डालेमो। चूसे लोपे वेरी कली बॉल, कली बॉल। ए, आगू। नोवें तो कातन चूसे पारी पोता। नोवें तेरी फॉलो होते ना बा? लेदगा? अपने नोवें तो कातन चूसे बाय पड़े पारी पोता। नी मनस लेवे ना उन्दा? लेदगा? हाय ते नी किन्तु बायो? ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు వెళ్తాను నాకేంటి పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో హలో చూడండి నేను మీ వెంట పడలేదు yellow roses కోసం నర్సరీకి వెళ్తున్నాను ఎందుకు నా వెంట పడ్డావ్ ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పడకండి ప్లీజ్ ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా ఆ రోజు అన్నారుగా ఆ రోజు అన్నాను ఈ రోజు అన్నానా అనలేదు మరి ఎందుకండి అనవసరంగా టెన్షన్ పడతారు తమాషా ఏంటోనండి మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం ఓపెన్ చేద్దాం మనతో ఫ్రెండ్స్ అయిపోదాం ఫ్రెండ్సా మీరెవరో నేనెవరో ముక్కు మొహం తెలీదు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడం కదా ఫ్రెండ్షిప్ అంటారు తెలుసుకోనక్కర్లేదు కలుసుకోనక్కర్లేదు ఏం అక్కర్లేదు వదిలేండి మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది నా మనసులో ఏ ఫీలింగ్ లేదు అయితే ఫ్రెండ్స్ అయిపోదామండి అక్కర్లేదు అప్పుడు మీ మనసులో తప్పు ఉందన్నమాట ఏమీ లేదు చెప్తున్నాను కదా అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదామండి వద్దు అప్పుడు చూసారా ఏదో తప్పు ఉందన్నమాట మీ మనసులో ఐ నో నాకు తెలుసు ఓకే ఓకే Let's be friends. I'm Chandu. I'm Geeta. We are just friends, okay? Okay. Yep. Hindike friendship bodannanu. Entandi kinda padaboyaru pattukunnanu. Idi human nature andi. Ee small touching ke friendship gurinchi inta bad ga maatladtaru. Too much. Too much ayipotunnarandi. I'm sorry. Sorry. But we are just friends. Okay. Just friends. Don't worry Anya. Inko two more locations e vachchestan ga torga. Don't worry. Simbale, simbale, simbale. Simbale, simbale, simbale. Okay. అడుగు నీ ఫ్రెండ్ వస్తున్నాడు నీ చెప్పేగా సినిమాకి పోదావా రెస్టారెంట్కి పోదావా నిన్ను పిలుస్తాడు చూడు చూడు నో ప్రాబ్లం హాయ్ బాయ్ ఇతనేంటే వచ్చాడు హాయ్ అన్నాడు బాయ్ అన్నాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక కాఫీ తాగుదామని కూడా పిలవలేదేంటే ఏం ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్షిప్ ఒక్కొక్కడు అమ్మాయి కనబడితే సొంగ కాల్చుకుంటూ తిరుగుతుంటారు ఇతనేంటో కొంచెం విచిత్రంగానే ఉన్నాడే ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా అంతే హలో నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు ఈరోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి హలో ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు అవునండి మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను am I right అరే అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా కనిపెట్టావు అంటే ముద్దు ఫేస్ రీడింగ్ అండి మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అవునండి నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం ఇందులో ఏముందండి స్పెషాలిటీ అదేంటో తెలీదు ఈ ఎల్లో రోసెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం ఓ ఆనందం ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ అన్నీ ఒకటే అదేనండి దీనికన్నా ఎక్కువ జాయ్ ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడీ దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు జస్ట్ అలా వెళ్తున్నాను ఫ్రెండ్ కి ఏమనిద్దాం అనుకున్నాను టక్కని దట్టింది మీకు కావాలన్నారు కదా యాజ్ ఎ ఫ్రెండ్ మీ కోసం తెచ్చాను ప్లీజ్ అదే మూడు హలో హలో ఏంటండి అలా నవ్వుతున్నారు నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థాంక్స్ థాంక్స్ కూడా చెప్పరా బామా 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 ఆ ఇదెవరు బామా ఏమిటి గీత పిలిచావా బామా ఆ రోజు పండిట్ రవిశంకర్ సీడీ అడిగారుగా ఆ ఇదిగోండి చాలా థాంక్స్ గీత మీరు థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా ఈనికి సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు ఓ రియల్లీ చాలా సంతోషంగా ఉంది బాబు క్యూట్ బాయ్ మై స్వీట్ బాయ్ అయ్యో అయ్యో నిన్ను చూస్తుంటే పాతికేళ్ల క్రితం పారిపోయిన నా ప్లేనోటే గుర్తుకొస్తున్నాడు సరే సరే ఏంటమ్మా ఆ అమ్మాయిని ఫ్లాట్ చేస్తానని ముసలంని ఫ్లాట్ చేసావు నేను ముందే చెప్పా కదరా ఆ అమ్మాయి మీరు అనుకునే టైప్ కాదని నువ్వెన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మాయి దగ్గర ఒక్కటి వర్కౌట్ కాదు చందు నా మాటని హైదరాబాద్ వెళ్ళిపోరే ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువరా వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుందిరా ఇంకో 4 రోజులు ఉన్నాయి కదా ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఏంటి ఇంకా రాదు మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి అదిగో వస్తుంది ఓకే ఇతను జీప్ అంటే ఇక్కడ ఉంది హలో ఓ హలో జీప్ రిపేరా అవునండి సడన్ గా రిపేర్ వచ్చింది ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు మెకానిక్ ఎవరు లేరు ఏం చేయాలో తెలియదు కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం అదిగో ఎవరు వస్తున్నారు లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్ లిఫ్ట్ ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు ఆపడేంటి నేను ఇంటికి వెళ్ళాలి వర్షం వచ్చేలాగుంది ఇప్పుడు ఎలా మీరెందుకండి ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళండి ప్లీజ్ మళ్ళీ లేట్ అయిపోతాం మీరు వెళ్ళండి ఐల్ మేనేజ్ మీరు మీరు ముందు వెళ్ళండి అదిగో ఇంకెవరు వస్తున్నారు వీడేంటి స్లో చేస్తున్నాడు కంపెనీసిన ప్లాన్ తీసుకొడతా ఏంటి అమ్మో ఇంకా స్లో చేసాడు ఆపేసాడు ఆగాడు లిఫ్ట్ అడిగాక అడిగి వస్తాను నీ కొందరు రే రండి సార్ కూర్చోలే మీరు లిఫ్ట్ అడిగారు కదా మీరు ఎక్కడ నిలబడలేక దించా ఏంట్రా లిఫ్ట్ అడగగానే ఆపేస్తావా మీరు లిఫ్ట్ అడిగారు కదండి అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా అంత పెద్ద హెల్పింగ్ నేచరా నేను కొంచెం ఆ టైప్ బాబాయ్ కొడతారేంటండి ఆపి లిఫ్ట్ ఇస్తావా లిఫ్ట్ సార్ ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు జీప్ రిపేర్ లో ఉంది సార్ లేట్ అయిపోతుంది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నేనే కదా లిఫ్ట్ ఇస్తానన్నా మళ్ళీ మళ్ళీ నాకు లిఫ్ట్ ఇస్తానంటే బాబాయ్ మీరే కదా బయటకు వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడిగారు నా సిచ్యువేషన్ అర్థం చేసుకో మీ సిచ్యుయేషన్ అర్థం చేసుకున్నాను మీ జీప్ రిపేరు అందుకని లిఫ్ట్ నా జీప్ గురించి నీకెందుకురా నా జీప్ గురించి నీకెందుకు నా జీప్ రిపేర్ అయితే నీకేంటి అవును నీ పేరేంట్రా అప్పలరాజండి అప్పలరాజు చూడు నా ప్లాన్ స్పాయిల్ అయిందో చంపేస్తాను నేను ఏంటి సార్ అలా అంటారు కొంచెం కూడా జాలేదా అవతల జీప్ రిపేరు పైన మబ్బులు ఏంటి సార్ మీరు బాబు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పి వచ్చేస్తాను ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి సార్ 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 ఏంటండి చూసారా కారు ఆపిన టాప్ వెళ్ళిపోయాడు అసలు ఎవరికి హెల్పింగ్ నేచర్ లేదండి టక్కన ఆపాడు టక్కన వెళ్ళిపోయాడు రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను మీరా బాగోదండి అది కదండి ఎవరు చూస్తే ఏమని అనుకుంటారు అనుకుంటే అనుకోనివ్వండి మన మనసులో ఏం లేదు మన మనసులో ఏముంటుంది మన మనసులో ఏముంటుందండి వద్దులేండి అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం నేను వెనక అది మీరే డ్రైవ్ చేయండి దీంట్లో ఏంటి మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి కొంచెం గ్యాప్ కొంచెం వెనక్కి బాగుంటుంది ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్ ఓకే ఏదైనా తప్పుగా అనుకుంటాడేమో మెకానిక్ షాప్ వచ్చినట్టుంది మెకానిక్ అయితే మీ స్కూటీ బానే ఉందిగా మర్చిపోయారా మీ జీప్ రిపేర్ గా ఓ మర్చిపోయారు కరెక్ట్ కరెక్ట్ అదే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అమ్మాయి ఏం చేస్తున్నారు ఇదిగో చూడు నీకు సంబంధం లేని విషయం తప్ప అడుగుతుంటే ఏంట్రా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇలా చూడు अम्मा लेको मेमेम अड़गा अला मेम अम्मा लेको तपरा उन्नरा अत गौरव ओ पन चाहूँ ने लेपकोचना अम्मा नुव्వు లేపకొచ్చిన అమ్మాయిని నేను తీసుకెళ్తాను ఇప్పుడు రండి రండి नी संगति थैंक यू सर इट्स ओके गर्ल्स हॉस्टल कंडी गर्ल्स हॉस्टल if you don't mind even drop chesindi meeru nenu I'll just manage it's okay bye he's great he's really great 150 enti he is great ani ippadiki 150 saarlu cheppam fight chesadu aa ammayini kaapadadu daniki enni saarlu pogadala atru kaapadina ammayi kante nuve ekku feel ayipothunavente మంచి పని చేసాడు మంచివాడన్నాను అది తప్పేనా సర్లే మ్యాటర్ అర్థమైంది ఏం అర్థమైంది నేను అనుకున్నట్లే జరిగింది ఏం జరిగింది నువ్వు లవ్ లో పడ్డావు అలాంటిది ఏమీ లేదు కొంచెం పొగడగానే లవ్ లో పడ్డట ఏ గీత నీ ఫోన్ ఎవరో చందు అంట నువ్వేమో లవ్ లేదంటున్నావు మీ హీరో గారు ఫోన్ చేశారు నువ్వు వెళ్ళి మాట్లాడు నేనేమనుకోనులే ఏంటి మాట్లాడేది నేనే మాట్లాడను నువ్వు వెళ్ళి నేను లేనని చెప్పే నిజంగానే నువ్వు లేవని చెప్పనా ఆ చెప్పు నాకేంటి ఓకే హలో హలో గీత గీత లేదండి బయటికి వెళ్ళింది నేను తన ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానే సరే రేపు కలుస్తాను చెప్పండి అలాగేనండి ఓకే చిపొండి నాకు సిగ్గేస్తుంది ఏంటి నా వాయిస్ అంత బాగుంటుందా నిజంగా నేను అంత అందంగా ఉంటానా గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి బాధపడ్డా పర్వాలేదా యు నాటీ బాయ్ ఏంటి సినిమాకి వెళ్దామా అట్లా చాలా డిన్నర్ కూడా వెళ్దామా మీరే వచ్చి పికప్ చేసుకుంటారా 5 o'clock నేను రెడీగా ఉంటాను ఉమా ఏంటండి మీరు నేను లేనని చెప్పగానే ఫోన్ పెడొచ్చుగా నా ఫ్రెండ్ తో ఏంటి పిక్ మాట్ ఏంటి లవ్ లేదన్నా అడగాలంటే తిగువే చాలదే నిజము కాదు తెలియకపోతే తగువే తేలదే చంద్రుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరా అని నీ చేతికిచ్చాను. వేసావా? డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను. మాట్లాడబెట్రా. ఎవరు? ఏంటన్నా ఒకరు? ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నావు. ఎందుకు ఇంతకాలంగా నన్ను ఉంచుకున్నారు మీరు? నువ్వు నమ్మకస్తుడి కాబట్టి కదా. మరి ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావా అని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా? మనిషి మీద నమ్మకం ఉండాలండి. అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఉత్తరం ఇవ్వడం? ఇదిగో మీ ఉత్తరం. మీరే పోండి. అరే హాయ్, ఏంటి ఇలా వచ్చారు? సరదాగా వచ్చాను. అవును, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పర్లేదు, చెప్పండి. చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేనే ఫీల్ అవ్వను. పర్లేదు, చెప్పండి. చెప్పచ్చు. వదిలేండి, చెప్పేస్తే కన్ఫర్మ్గా ఫీల్ అయిపోతారు. నేనే ఫీల్ అవనని చెప్తున్నాను కదా పర్లేదు చెప్పండి సరేనండి సరే నేనంత ఫోర్స్ గా అడుగుతుంటే చెప్పేస్తాను ఓకే ఓ ఎక్స్క్యూజ్ మీ ఈ ఫోన్ ఎప్పుడు రావాలా హలో హాయ్ చందు నేను రా తాతయ్యని మాట్లాడుతున్నా తాతయ్య మా తాతయ్య ఇస్ వెరీ క్లోజ్ టు మీ ఎక్స్క్యూజ్ మీ ఆ ఏంట్రా ఊట వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయావు నువ్వు లేకపోతే నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా అసలు నన్ను మర్చిపోయావా ఏంటి అబ్బే ఏం లే తాతయ్య ఆ సరే గానీ నీకు గుడ్ న్యూస్ రా నీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఏంటి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా ఎవరినాడు పెళ్లి ఫిక్స్ చేశారు అదేంట్రా అందరికి తెలిసిన సంబంధమే కదా అసలు పెళ్లికి ఏంటి ఇంత తొందర తొందర ఏమొచ్చిందా అన్నయ్య పెళ్లి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నువ్వే కదా అన్నావు అమ్మాయి నచ్చాలి కదా తాతయ్య ఏంటి నచ్చాలా మీ అన్నయ్యకి నచ్చిన పెళ్ళే కదరా తాతయ్య ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి కదా కొత్తగా ఇప్పుడు మనసులో అర్థం చేసుకోవడం ఏంట్రా కనీసం నెల రోజులు కూడా పరిచయం లేకపోతే ఎలా తాతయ్య కొంపదీసి వాటర్ అనుకుని వాటకా కొట్టేసావా వాళ్ళు రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటుంటే ఇప్పుడు నువ్వు కొత్తగా నెల రోజులన్నా పరిచయం ఉండదా అంటావేంట్రా ముక్కు మొహం తెలియని పిల్లని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు తాతయ్య మీ అన్నయ్యలు ఎవరు సంజా ముక్కు మొహం తెలియని పిల్ల అంటావేంటి నీకు అన్న పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా ఈ ఫోన్ పిచ్చెక్కిందా సారీ తాతయ్య మీరు ఎంతైనా చెప్పండి ఈ పెళ్లికి నేను ఒప్పుకోను చెప్పాను కదా నో 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 నేను ఫోన్ పెట్టేస్తాను అంతే చచ్చా ఏంటండి ఓల్డ్ పీపుల్ మళ్ళీ యంగ్ పీపుల్ ఫీలింగ్స్ అర్థం చేసుకోరేంటి అసలు మన పెళ్లి విషయంలో అదే నా పెళ్లి విషయంలో వాళ్ళ పత్రం ఏంటి పెద్దవాళ్ళు కదా అన్ని విషయాలు బాగా ఆలోచించి ఉంటారు ఏంటండి వాళ్ళు ఆలోచించేది నా డిసిషన్ ఏం అక్కర్లేదా ఇప్పుడు వైఫ్ అంటే ఎవరండి లైఫ్ పార్ట్నర్ అంటే వైఫ్ అండి ఇప్పుడు సపోజ్ నేనంటే మీకు చాలా ఇష్టం అండి అనుకోండి మీరు నన్ను ప్రేమిస్తున్నారు అది అనుకోండి నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది చేసి అనుకోండి ఇప్పుడు సడన్ గా మీ వాళ్ళు వచ్చి మీ మ్యాచ్ ని వేరే వాడితో ఫిక్స్ చేశారు మీరు వెళ్ళి వాడిని చేసుకుంటారా నన్ను చేసుకుంటారు మీరే చెప్పండి చెప్పండి మిమ్మల్ని చేసుకుంటాను థ్యాంక్స్ అండి అదే కనీసం మీరైనా అర్థం చేసుకుని ఒక మంచి సజెషన్ ఇచ్చారు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదే దట్స్ ద జనరేషన్ గ్యాప్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్ దానికి ఆల్ ది యంగ్స్టర్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎనీహౌ నేను అనవసరంగా నా ప్రాబ్లం మీకు చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసి నేను అప్సెట్ అయ్యాను ఐ కాంట్ హ్యాండిల్ ఆల్ దిస్ సీ యు అగైన్ మళ్ళీ వచ్చి కలుస్తాను బాయ్ ఎక్స్క్యూజ్ మీ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు నైట్ 9 o'clock ఫోన్ చేసి చెప్తాను ముఖ్యమైన విషయం అంటే ఏమీ ఉంటుంది నిన్నటి నుంచి టెన్షన్ పెడుతున్నాడే ఒకవేళ ఐ లవ్ యూ చెప్తాడా త్వరగా చేయరా బాబు హలో కాస్త గీతను పిలుస్తారండి గీత లేదండి మీ ఫోన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా నేను ఫోన్ చేస్తానని చెప్పానే 9 o'clock ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసేది పంక్చువాలిటీ మెయింటైన్ చేయక్కర్లేదు తను మాత్రం ఎంతసేపని వెయిట్ చేసి వెళ్ళిపోయిందా వెయిట్ చేసింది కానీ చాలా సేపేం కాదు కొంచెంసేపు వెయిట్ చేసింది వెళ్ళిపోయింది నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకున్నానే సర్లే రేపు ఫోన్ చేస్తాను హలో ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి నేను మెసేజ్ పాస్ చేస్తాను చాలా పర్సనల్ విషయం అండి పర్లేదండి నేను గీత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా మధ్య నో సీక్రెట్స్ మీరు చెప్పండి నేను పాస్ చేస్తాను మీరు తప్పకుండా పాస్ చేస్తారుగా డెఫినెట్‌గా చేస్తాను అయితే సరే యు నేను గీతని కాదని తెలుసు కూడా కిస్ ఇస్తావా నువ్వు గీతని నాకు తెలుసు అది నీ నోటితో చెప్తామనే కిస్ ఇచ్చాను అందుకని కిస్ ఇస్తావా సరే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో చెప్పు రేపు నా బర్త్డే ఇదే నా ముఖ్యమైన విషయం ఏంటంటే నా బర్త్డే పార్టీ ముఖ్యమైన విషయం కదా రేపు నా బర్త్డే పార్టీకి వస్తున్నారు మీరు సారీ నేను రాను రేపు మీరు వస్తున్నారు నేను రాను మీరు తప్పకుండా వస్తున్నారు నేను తప్పకుండా రాను 8 సెకండ్లో మళ్ళీ తెస్తుంది చూడండి తప్పకుండా వస్తున్నారు ఏంటమ్మా రేపు నీ బర్త్డేనా అవును మరి 2 నెలల క్రితం చేసుకున్నా అదేంటిది పుట్టినరోజు మరి ఇది బర్త్డే అలాగా హాయ్ ఏంటి ఒంటరిగా కూర్చున్నారు బర్త్డే అని చెప్పారు ఎవరు లేరేంటి నువ్వు రానని చెప్పావుగా అందుకే ఎవరిని పిలవలేదు. నేను రానని చెప్తే మానేస్తారా? బర్త్డే అనేది లైఫ్ లో ఎంత సంతోషమైన విషయం తెలుసా, దాన్ని మిస్ చేస్తే ఎలా? నిన్న రాత్రి మీ ఫోన్ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా, మీరే లేట్ గా ఫోన్ చేశారు, కోపం వచ్చింది రానని చెప్పాను, దానికి అప్సెట్ అయితే ఎలా? ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం, రాను అంటే వస్తానని అర్థం, ఆ మాత్రం తెలీదా మీకు? అసలు తప్పంతా నాదే, మీరు ఎంతో అభిమానంతో నన్ను ఇన్వైట్ చేస్తే నో అన్నాను. హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన మీ బర్త్డే నా వల్ల స్పాయిల్ అయ్యి. నువ్వు వస్తావని నాకు తెలుసు, అదే ప్రేమలో ఉన్న గమ్మత్తు. ఐ లవ్ యూ. నువ్వు చెప్పేది నిజమా? నువ్వు ఆ అమ్మాయిని ఎలా రా? నేను అప్పుడే చెప్పాను కదరా, మా ఓడు ఏ అమ్మాయినా సరే ట్యాక్లింగ్ చేశానంటే ఫ్లాట్ అయిపోవాల్సిందే. మ్యాటర్ అయిపోయింది థ్యాంక్ యూ. ఇవన్నీ మా మామూలేరా, ఇదిగో సిగ్నల్ ఇచ్చాడు వెళ్తావే. ఓకేరా బాయ్. బాయ్. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నువ్వు సడన్ గా ట్రైన్ లో వచ్చి భలే తిరిగి చేసావే. అసలు ఇది ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు చేసే పని అంటారా? ఇక్కడేమో మీ అన్నయ్య పెళ్లి సెటిల్ అయింది, బోల్డ్ పనులు ఉండిపోయినాయి, నువ్వు వెళ్ళి ఊటీలో సెటిల్ అయిపోయావు. ఏంట్రా ఇది? ఏంట్రా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అదిగా తాతయ్య, ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేశా. ఆ రోజు నువ్వు ఫోన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు మెంటల్ తెప్పించినప్పుడే ఇలాంటి మ్యాటర్ ఏదో టచ్ అయి ఉంటది. ఏంటి అమ్మాయి నో అందా? అదిగా తాతయ్య, ఏదో తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను. తప్పు చెయ్యకపోతే ఫీల్ అవ్వాలి కానీ తప్పు చేస్తే ఫీల్ అవ్వడం ఎందుకురా? అంటే ఏంటి, ఆ అమ్మాయి ఏమైనా సెంటిమెంటల్ టచ్ ఇచ్చిందా? మై డియర్ గ్రాండ్ సన్, చాలా మంది ఆడపిల్లలు ఇలా సెంటిమెంట్ టచ్ ఇచ్చి నీతో సెటిల్ అయిపోవడం ట్రై చేస్తారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. అదిగా తాతయ్య, మిగతా వాళ్ళ విషయం వేరు, ఈ అమ్మాయి విషయం వేరు. వేరే అయితే ఏంటి? ఎక్కడ విషయం అక్కడ మర్చిపోయి ముందుకు ప్రొసీడ్ అయిపోవాలి. అదే కదా మన పాలసీ. ఎట్లాంటి వాడి గురించి ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకోబోక. అవతల మీ అన్నయ్య పెళ్లి దగ్గర పడింది, బోల్డ్ పనులు ఉన్నాయి. పద పదరా, నేను చెప్తారా. అది కాదు పదా. ఇష్టం లేదు ఇష్టం లేదా? అదేంటమ్మా, నువ్వు ఒప్పుకోబట్టే కదా ఈ ముహూర్తం పెట్టించావు. మీరు మర్యాదస్తుల నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, కానీ మీరింత పరువు తక్కువ మనుషులను తెలిసాక నా మనసు మార్చుకుంటున్నాను. సంధ్య, మేమేమిటో మా కుటుంబ గౌరవం ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? మీ కుటుంబ గౌరవం గురించి గొప్పతనం గురించి చెప్పాల్సింది మీరు కాదు, మీ రెండో కొడుకు చంద్రశేఖర్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగా, ఒక్క నిమిషం. ఏంట్రా ఇదంతా? అదే తాతయ్య, నాకు అర్థం కావట్లేదు. ఏంటి, దీన్ని చూడగానే షాక్ అయిపోయావా? ఎక్కడో ఊటీలో ఉండాల్సింది ఇక్కడికెలా వచ్చిందనా? ఇది నా చెల్లెలు. ఏంట్రా చిన్నబాబు, ఏమైందిరా? మాట్లాడవేమిట్రా, సమాధానం చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. దీనికి నీకు సంబంధం ఏంటో చెప్పు. నా చెల్లెల్ని ఊటీలో నువ్వు కలవలేదు, నిన్నే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి మోసం చేయలేదు. చెప్పానండి, దీని కళ్ళలోకి సూటిగా చూసి దీని జీవితాన్ని నాశనం చేయలేదని అతను ఒక్క మాట చెప్పానండి. నా తప్పొప్పుకుని తలంచుకుని తాడి కట్టించుకుంటాను చెప్పానండి. ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి తెలిసి నువ్వు ఉండే ఇంటికి కోడలుగా వచ్చి నన్ను ఎలా కాపురం చేయమంటాం చెప్పు. మీలా మా కాస్తి అంతస్తు హోదా లేకపోవచ్చు, కానీ పరువు కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీ చేత వదినా అని పిలిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ పెళ్లి జరగదు కాక జరగదు. తరతరాల మన వంశ ప్రతిష్టని కుటుంబ గౌరవాన్ని మంట కలిపావు కదరా. చెడు తురుగుళ్ళు మానేయమని చిలక చెప్పినట్టు చెప్పాను, వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుడు పని వల్ల మీ అన్నయ్య బతుకు మంటలైపోయింది. వీళ్ళంతా చీకటి ఉందేమిటి? నాన్నమ్మ ఎక్కడ? అక్కడ కోకున్నారండి. నాన్నమ్మ, ఇప్పుడు ఏమైందని అందరూ డల్గా ఉన్నారు? నువ్వు భోంచేసావా? తాతయ్య, డాడీ, అవును చందు, చందు ఎక్కడ? నీ తమ్ముడి కారణంగా పెళ్ళాగిపోయింది, మన పరువు పోయింది. ఇంత జరిగినా ఇంకా తమ్ముడు తమ్ముడు అంటూ వాడినే కలవిస్తావేంట్రా? అది సరే నానమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా జరిగిందని నీకు బాధగా లేదా? నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నిజం కాదా? నిజమే నానమ్మా, నిజమే. కానీ నాకు సంధ్య మీద ఉన్న ప్రేమ కంటే చందు మీద ఉన్న మమకారం ఎక్కువ. మీరందరూ వాడిని తిట్టారు, భరించాడు. కానీ నేను వాడిని ఒక్క మాట అంటే తట్టుకోలేడు. నానమ్మా, నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ చందు బాధపడితే నేను భరించలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. కానీ నేను చేసిన తప్పుకి మా అన్నయ్యని శిక్షించకండి. మా అన్నయ్య బాధపడటం నేను చూడలేను. దయచేసి పెళ్లి ఒప్పుకోండి ప్లీజ్. మీ అన్నయ్య బాధపడుతున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని ఫీల్ అవుతున్నావే. నీ వల్ల గీత జీవితం నాశనం అయిపోయిందే. దాని గురించి ఆలోచించావా? దానికేం సమాధానం చెప్తావు? కావాలంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ మా అన్నయ్య పెళ్లి మాత్రం జరగాలి ప్లీజ్. అంటే మీ అన్నయ్య పెళ్లి జరిపించడం కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు ఓ మనసుంది, దాన్ని నువ్వు విరిచేసావని గాని, నాకంటూ జీవితం ఉంది, దాన్ని నువ్వు నాశనం చేసావని గాని ఇప్పటికీ నీలో పశ్చాత్తాపం లేదు, అవునా? నా చుట్టూ తిరిగి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను మోసం చేసి చివరికి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఊరొదిలి వెళ్ళిపోయావు. మళ్ళీ నన్ను కలవాలని గాని కలుస్తానని గాని అనుకోలేదు. ఈ రోజు నా కారణంగా మీ అన్నయ్య పెళ్లి ఆగిపోయింది కాబట్టి నన్ను వెతుక్కుంటూ నా గుమ్మం తొక్కావు. లేకపోతే లైఫ్ లో మళ్ళీ నా మొహం చూసుండేవాడివా? నీకు నాకంటే మీ అన్నయ్య సంతోషం ముఖ్యం, మీ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. అందుకే నాతో పెళ్లి, దానికి నేను ఒప్పుకోవాలి కదూ? తప్పదు కాబట్టి నా మెళ్ళో తాళి కట్టి పెళ్ళాంగా తీసుకెళ్లి నీ ఇంట్లో మూల పడేసి నీ పాటికి నువ్వు చెడు తిరుగులు తిరుగుతుంటే ఓ బానిసలా అన్ని భరిస్తూ బతకమంటావా? ఏ ఆడపిల్లైనా ఓ మంచి వ్యక్తికి భార్య కావాలని కోరుకుంటుంది గాని నీలాంటి తిరిగిపోతూ కాదు. లేదండి, అదంతా ఇంతకు ముందు. ఇప్పుడు నేను మంచివాడిగా మారిపోతాను. మారిపోతాను అని మాటల్లో చెప్పడం కాదు, మారు. కనీసం 6 నెలలైనా మంచివాడిగా మారి చూపించు. 6 నెలలు కాదక్క, 6 జన్మలెత్తినా కూడా ఆయన మారడు, మారలేడు. గీత ప్లీజ్, కనీసం మీరైనా నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు గీత. ఒకసారి దాన్ని నమ్మించి మోసం చేశావు, ఇంకోసారి మోసం చేయవని నమ్మకం ఏంటి? రేపు పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు పాత జీవితానికి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి? ఓ అబ్బాయి అమ్మాయి మధ్య అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం దానికి కలిగించు, మంచివాడిగా మారి చూపించు. మారతాను, తప్పకుండా మారతాను. ఏమిటను అనేది? గీతను పెళ్లి చేసుకుంటానన్నాను, నన్ను మంచివాడిగా మారమన్నారు. మారతానన్నయ్య, నీకోసం మారతాను. నాకు చాలా సంతోషంగా ఉంది చందు, నా పెళ్లి జరుగుతున్నందుకు కాదు, నువ్వు మంచివాడిగా మారుతున్నందుకు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. పెళ్ళయ్యా పెళ్ళి నన్ను వదిలేసి వయసులో ఇంకో పెళ్లి చేసుకుంటున్నావా నువ్వు? నాకు కాదు అంటే నాకా? ఈ వయసులో నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందిరా పక్క సచ్చినోడా. పెళ్లి చిన్నబాబు గారికి, చిన్నబాబు గారు మారిపోతారు, పెళ్లి అయిపోతుంది. చిన్నబాబు గారు మారిపోతారా? అవునా? పెళ్లికి బాజా మోగింది, కుమారి శ్రీమతి కానుంది. ఊరుకో, నువ్వు నేను డాన్సింగ్ కడితే ఏనుగు ఎలక పిల్ల కట్టినట్టు ఉంటది. అదే చిన్నబాబు గారికి పెళ్లి అయిపోయి చిన్నమ్మ గారితో చెట్ట పట్టాలు వేసుకుని ఇద్దరు సిలకా గోరింకల్లాగా సెలరేగిపోతా ఉంటే హాయిగా సురిస్తా పిల్ల నికాలిగా జలిస్తా గంజే పటాక నా గంతులు చూపిస్తా తాకితే నన్ను తడిమితే కమల పాకులేస్తా చేరితే జలరేగితే చిలక చుట్టిస్తా ఆగితే నన్నాపితే లెంపకాయలిస్తా ఆడితే మరువాడితే గుండెకాయ ఇస్తా బాబు పతాయి పండు ఇస్తా చేతిగా జలిస్తా పిల్ల నికాలిగా జలిస్తా గంజే పటాక నా గంతులు చూపిస్తా పట్టులు పంచాంగాలనే చదివేస్తా మంచాలాటలు ముంచే హాయిలు పంచదారలే పంచిస్తా ఓటే ఓటే వేసేస్తా పొయ్యారం మోసేస్తా తను తను తనివే తీరే తీరం చూస్తా పిల్ల నికాలిగా జలిస్తా గంజే పటాక నా గంతులు చూపిస్తా తాకితే నన్ను తడిమితే కమలపాకులేస్తా చేరితే జలరేగితే చిలక చుట్టిస్తా ఆగితే నన్నాపితే లెంపకాయలిస్తా ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా నేను మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఒకడివి. ఓకే 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 చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడు అనుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడు అనుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయిలు చూడటం మానే, నీ అంత మహాన్ బాబు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయిలు చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. ఏది టోటల్ గా? ప్రమాణం. ఓకే. హాయ్ హాయ్ శాంతి. హాయ్ హాయ్ శాంతి. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను, దీనికేంటి? నువ్వు అమ్మాయిలు చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి నన్నేం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ లేదు. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? नी दर कर् नी दर ड्रेस ना दर नी दर पर्स ना दर इवीं ना दरको ना चुट्टू गबिला उठाई लेवे राव ना लैन वाको अम्मी चूडद अंत नी ड्रेस मार्चे एवर चूडरा मैं इंदा नीचे अदे कदा इमीडियट गेटअप मार्चु और अम्मा को नी चूडद ग्लैमर का तैयार इंतकाल पड़े अम्मा ओके सारी वरस वी पड़पतार अय्य बाबोय नलुगुरु अम्मायिलु ओकेसारि वच्चेस्तारु ఎలా మేనేజ్ చేయాలో ఏంటో You are looking smart yaar. Thank you. Talk up the town. Ee dress intaku munde eppudu chodaledu. Mandalantalo konnanu. Ee dress gurinchi chaala mandi maatladukuntunnaru. But one thing, girls must be crazy. Simple dress la handsome ga unna. Simple dress? No. ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేశండు చాలా బాగున్నావు వాడి చూడు పగటి వేషగాళ్ళ వాడి డ్రెస్ తో వాడి లుక్ ను అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు హలో యాడోగ్రా ఏడ్చావంటే ఆ బూచడి పట్టించేస్తాను బూచు ఓకే ఓకే ఏంట్రా ఇలా ఇంది ఏ అవరా నేను ఏం చేయనరా ఇప్పుడు అర్థమైందిరా అమ్మ నీకు పడేది నీ డ్రెస్ కాదు నీ కారు కాదు టోటల్ గా నీ పర్సనాలిటీలో ఏదో ఉంది ఈ కళాక్షేత్రంలో నువ్వు చేరిన తర్వాత నువ్వు అన్ని మేటర్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నావు నెక్స్ట్ యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్మెంట్స్ లో కూడా నువ్వు నా పక్కనే ఉండాలి ఓకే మేడం వస్తాను హే ఉమా హాయ్ నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావే ఈ క్రిస్టి నేను హైదరాబాద్ లోనే ఉంటానే ఏంటి నువ్వు అనేది నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నీకు ఇన్విటేషన్ కార్డు ఇద్దామని వచ్చాను నువ్వు తప్పకుండా రావాలి నేను తప్పకుండా వస్తాను గానీ ఆ అదృష్టవంతుడు ఎవరే అదృష్టం అంతా నాదేనే అతను కంప్యూటర్ ఇంజనీర్ వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ కానీ చాలా సింపుల్ గా ఉంటారు అతనితో ఒకసారి మాట్లాడాను ఫారిన్ లో చదువుచ్చినా కానీ అసలు ఫారిన్ అలవాట్లే లేవు నో స్మోకింగ్ నో డ్రింకింగ్ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఈ రోజుల్లో అలాంటి మగాళ్ళు దొరకడం చాలా కష్టం ఐ యామ్ వెరీ లక్కీ సారీ ఏదేదో మాట్లాడేశాను పర్లేదే నీ మ్యారేజ్ కి నేను తప్పకుండా వస్తాను తప్పకుండా రావాలి ఉంటానే ఓకే రాచందు ఏంటి నాన్నగారు రాలేదా లేదండి ఢిల్లీ వెళ్ళారు సరే పద బాబు పద రండి రండి ఇప్పుడు వస్తాను థాంక్యూ ఈ లోపు కూల్ డ్రింక్స్ అన్న తీసుకోండి సరేనండి అమ్మా గీత ఏంటంటే వీళ్ళకి కూల్ డ్రింక్స్ పంపించమ్మా సరే ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది గీత పూటిలో మా డాటర్ ఫ్రెండ్ అండి ఫ్రెండా ఇలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుందా మీ అమ్మాయి ఏమండి మీరు అనేది దీని గురించి మీకు తెలీదా దీనికి చాలా ఇష్టం ఉందండి ఊటీలో ఎవరో డబ్బున్న కుర్రాడితో తిరిగి చెడిపోయింది దీని వల్ల దీని అక్క పెళ్లి కూడా ఆగిపోయింది షీ ఇస్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసిందని తెలిస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా డౌట్ పడతారు తెలుసా అసలు దీన్ని పెళ్లికి ఎందుకు పిలిచారండి పిలిస్తే మాత్రం వచ్చేయడమేనా చిచ్చి మర్యాద తక్కువ మనిషి వాళ్ళందరూ అన్న మాటలు నేను విన్నాను ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా అబ్బా ఏంటి ఆ లుక్ ఆల్రెడీ చెడిపోయిన దానివి నువ్వు పెద్ద పతివ్రతలా పోజు కొడుతున్నావేంటి రావే తప్పు చేశానురా చాలా పెద్ద తప్పు చేశాను లైఫ్ లో ప్రతిదీ తీక్రీస్ అనుకున్నాను కానీ నా వల్ల ఒక అమ్మాయి సొసైటీలో ఇంత అవమానం ఫేస్ చేస్తుందని ఊహించలేకపోయినరా చందు జరిగింది ఏదో జరిగింది ఊరుకోరా రే ఎలా ఊరుకోమంటావరా అందరూ తల ఒక మాట అంటుంటే గీత తలెత్తుకోలేకపోయింది తెలుసా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇదంతా నా వల్లేరా అది కాదురా చందు లే తాతయ్య నేను మంచివాడు నేను గీత నన్ను నమ్మింది కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు జరిగింది తెలుసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది తప్పు చేశాను ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించోడే తప్ప ఈ రోజు నీ గురించి ఆలోచించుకోకుండా గీత గురించి ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందిరా చూస్తుంటే పెద్దంటి కూరల్లో ఉన్నావు గేట్ దూకొచ్చి పూలకొండి తీసుకెళ్ళిపోతున్నావు పెట్టక్కడ అది కదండి నాకు ఈ పూలు కావాలి కావాలంటే ఇది ఉంచండి ప్లీజ్ ఏంటి బాబు ఇది సరిపోలేదా ఇదిగోండి ఇది కూడా ఉంచుకోండి 50 రూపాయలు పడిస్తే బజార్లో బోల్డ్ పూలు కొనుక్కోవచ్చు ఈ పూలకి ఇంత డబ్బులు చేస్తున్నారేంటి అలా వెళ్తుంటే చూశాను కావాలనిపించింది ఈ పూలు అంటే అంత ఇష్టమా బాబు నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా ఇష్టం వస్తాను ఈ పూలంటే గీతకు చాలా ఇష్టం తన కోసమే తెచ్చాను ప్లీజ్ అబ్బే ఏం లేదండి ఏదో గేట్ నుంచి దుక్కితే చిన్న దెబ్బ అంతే జస్ట్ స్మాల్ థింగ్ అంతే ప్లీజ్ ఆ పూలు మాత్రం గీతకి చేసేయండి షీ లైక్స్ yellow flowers ప్లీజ్ వస్తా ఈ పూలంటే నీకు ఇష్టం కదా ఆయన ఇచ్చి వెళ్ళారు ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు ఏం లేదురా పాప చందుగాడి ఫీలింగ్స్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రే అసలు వాడు అటు ఫీల్ అవుతున్నాడని గీతక్కనికి తెలిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మనం వెళ్ళి గీతతో మాట్లాడదామా మొన్న రిసెప్షన్ లో జరిగిన మ్యాటర్కే మన మీద టోటల్ గా సీరియస్ గా ఉంది ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళామనుకో పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మన ఇద్దరు బొక్కలు ఏం చేస్తుంది మరి ఎట్లారా వాడు మాట్లాడక మనము మాట్లాడక మరి చందుగాడి ఫీలింగ్స్ గీత కట్ట తెలుస్తాయి పేపర్లో వేస్తామా ఏంటి ఏమన్నా పేపర్లో వేస్తామా ఏంటి అన్నాను ఏం చేస్తే పోలా ఏంట్రా ఇది ఎందుకు ఇలా ఇచ్చారు? గీత కోసం. ఈ మ్యాటర్ చూసినట్టే నేను క్షమించేస్తుంది. పేపర్ లాడిస్తే క్షమించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నబాబు నువ్వే అమ్మాయి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి సారీ క్షమించు నేను చేసిన తప్పు అని నువ్వు అడగటం వేరు, ఇలా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. ఇదేమైనా సామాన్య విషయం బాసు? ఈ మ్యాటర్ ని ఈ రోజు కొన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఇలా పబ్లిక్ గా అపాలజీ చెప్పినందుకు గీత తిరలేపోయి నిన్ను క్షమించేస్తుంది. ఈ పేపర్ అలా అందరూ ఎల్లుంటది, గీత ఇంటికి కూడా ఎల్లుంటది. గీత ఈ పాటికి పేపర్ ఇలా చూసుకుంటుంది. ఇంతమందికి తెలిసేలా అపాలజీ చెప్పాడంటే నిజంగా అతనిలో మార్పు వచ్చినట్టే. గీత పాటికి పేపర్ చూసుకుంటుందంటవా? కన్ఫర్మ్ గా చూసుకుంటుంది బాసు. ఐడియా ఇచ్చిందేనే కదా. ఐడియా ఇచ్చింది నేను. ఏడే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత పొడి చేశాను. ఇదిగో గీత ఇంటి దగ్గర నుంచే ఫోను. ఎత్తు 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 బాసు, కన్ఫర్మ్ గీత. హలో శ్వేత, ఏం సడన్ గా శ్వేత? ఈ శ్వేత వర్రా పాత అకౌంట్ ఏమో. పేపర్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసాను చందు. పేపర్ లో యాడ్ చూసావా? मुझे बहुत खुशी हुई. I want to see you immediately. నేను కలవడానికి రేపు హైదరాబాద్ వస్తున్నాను. Come and see me at the airport, okay? Bye. శ్వేత ప్లీజ్ చెప్పేది. గీత ఫోన్ చేస్తుంది అనుకుంటే ముంబై నుంచి శ్వేత ఫోన్ చేసింది ఏంట్రా? ముంబై ఈ న్యూస్ ఆధారం వెళ్ళిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చావు కదా, ఆంధ్ర వదిలిపెట్టి ఆల్ ఇండియా పాకిపోయి ఉంటుంది. ఇదిగో ఇది తప్పకుండా గీత ఫోన్ అయితే ఎత్తు చెప్తాను, లేదంటే గుండె తీర్చుకుంటాను. కన్ఫర్మ్ గీతనే ఎత్తు. కన్ఫర్మ్ గీత నాకు తెలుసు. హలో హాయ్ చందు, నా బెంగళూరు ఇందా భారతి మాట్లాడతాయిని. భారతి బెంగళూరు నుంచి నువ్వు? బెంగళూరు భారత ఈ రాంగ్ నెంబర్ ఎవర్రా? మొత్తం మ్యాటర్ రాంగ్ అయిపోయినట్టుంది. ನಾನು ಈಗ ಪೇಪರ್ ನಾಗ ನಿನ್ನ ಆಡ್ ನೋಡಿನಿ. ಓ ಚಂದು ನನಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ. ನೀವು ಕೂಡ ಪೇಪರ್ ಆಡ್ ಜೂಸಾವಾ? ಹೌದು, ಆ ಆಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನನಗೆ ಇಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. So we'll meet tomorrow at Hyderabad, okay? ಭಾರತಿ please ನೀ చెప్పే. భారతి బెంగళూరు నుంచి అంట, రేపు వస్తుందంట. అసలు ఆ పేపర్ లో ఏం యాడ్ ఇచ్చారు? ఇటివండి ఇవండి. ఇచ్చే నువ్వెవరా? ఏంట్రా ఇది? కరెక్ట్ గా ఇచ్చింది. గీత పేరు లేక డాడీ ఎవరైనా ఇస్తారా? ఆ పేరేది? అసలు ఆనందం నువ్వే కదా ఇచ్చింది. కామన్ సెన్స్ లేకుండా ఊరికే మాట్లాడకండి. ఆ ఫోన్ కన్ఫర్మ్ గా గీత నేను ట్రై చేస్తాను. ప్లీజ్ నా హ్యాండ్ మంచిది. ప్లీజ్ నువ్వు అక్కడే రావద్దు. హలో గీత గారు, నా చెన్నై లేని అనిత పేస్ట్రా. చందు ఇస్తారా? లేదు. నిజంగా పర్వాలా? చందుకి తొలక నా చెన్నై ఎక్స్‌కి పొరపట్టు నాలే కాలేదా హైదరాబాద్ వరకు. ఓకే. ఎవర్రా? చెన్నై నుంచి అనిత అంట. అనిత తమిళ ఏదో చెప్పింది, ఒక ముక్క కూడా అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, రేపు చెన్నై ఎక్స్‌ప్రెస్‌కి హైదరాబాద్ వస్తుందని ఫోన్. ఇడియట్. ఏం తాతయ్య అది? ఏదో హెల్ప్ చేస్తానని మొత్తం టెన్షన్లో పెట్టేశారు. ఒరేయ్ 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 ఒరేయ్, నీకు నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా? నువ్వు నాకు చెప్పావు. ప్లీజ్ ఉండండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. గీత నన్ను వాళ్ళతో పాటు చూసిందనుకో కొంప మునిగిపోద్ది. సరే ఎలాగైనా మేనేజ్ చేసి ఆ ముగ్గురు అమ్మాయిలు పంపించేయాలి. మీ పిచ్చి ఐడియాలు కాస్త ఆపి నేను చెప్పినట్టు చేయండి. ఎందుకలా నెగిటివ్ గా ఆలోచిస్తావు? నిజమే అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడే వచ్చావు కదా, బ్రెస్ట్ తీసుకోవాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీమని పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి టప్పీ 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 మని పిల్లలు పుడతారు. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం. ఇన్సే పూచు సార్. ఇన్సే పూచు మేడం. तुम बोलो ना సార్. अरे तुम बोलो ना మేడం. అచ్చా నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది ఆర్డర్ చేయనా? ఏంటది మర్చిపోయావా? బాదం హల్వా. ఓహ్ బాదం హల్వా, అవునవును. యూత్ ఐటమ్ ఫర్ యూత్ కపుల్. వెళ్ళి రెండు బాదం హల్వా తీసుకురా. హలో ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం, ఏవి రావు. కానీ అన్ని వచ్చు. ఓకే మిస్టర్ ఏవి రావు, మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమ్మంటారా? తీసుకురావద్దు. అర్థమైంది అర్థమైంది. Good afternoon. Good afternoon. I'm coming from Chennai. I'd like to check in. Thank you. यो कलवा आया चंदू वंदा ना रूम की रमन चपंडी वंदा ना बंदा ना एंटो एडकोडल वाड़ा అక్కడ దేగండి ఇరమటడి ఏంట తాత ఇక్కడ ఉన్నావు రెండో మైన్ గ్రీన్ పార్క్ లో వదిలేచావా ఏంటి వదిలేసి వచ్చేది ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ఈ హోటల్లోనా అదా రూమ్ నంబర్ 206 అయ్యో బాబోయ్ సెకండ్ ఫ్లోర్ లోనా సెకండ్ ఫ్లోర్ అయితే ఏంటి లిఫ్ట్ ఉంది కదా అది కాదు తాతయ్య పక్క రూమ్ లోనే శ్వేత ఉంది పోయాను నువ్వు ఏంటి ఇక్కడ ఉన్నావు గుడ్ న్యూస్ బెంగళూరు అమ్మాయి రాలేదు అమ్మాయి ఒక ప్రాబ్లం తీరిపోయిందిరా రే నిజం చెప్పురా ట్రైన్ మొత్తం ఎతికావుగా మొత్తం భోగిలని వెతికాను ఆఖరికి ఇంజన్ కూడా ఎతికాను అమ్మాయి లేదు కన్ఫర్మ్ రాలేదు సత్యం ఫోన్ మోగింది మన చెప్పింది కరెక్ట్ హలో హాయ్ చందు నా భారతి మాట్లాడుతున్నా ఓ భారతి ఏను భారతి నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా నువ్వు రాకపోయి నేను చాలా అప్సెట్ అయిపోయాను ఆ అప్సెట్ అవ్వ చందు నా హైదరాబాద్ కి వందిని హైదరాబాద్ వచ్చేసావా వందిని అసలు ఏ ట్రైన్ లో వచ్చావు నువ్వు మార్నింగ్ ట్రైన్ కి బర్తినన్నరా పండిపెట్ని వచ్చేసావా యా ఇప్పుడు ఎక్కడ ఉన్నా తాజ్ నగర్దిని తాజ్ ఓ తాజ్ లోనా ఓకే ఓకే నువ్వు 5 నిమిషాల్లో వచ్చేస్తాను అక్కడే ఉన్నా వచ్చేస్తానా ఓకే అమ్మయ్య అమ్మ తాజ్ హోటల్ దిగి అవును తాజ్ హోటల్ అంటే ఇదేరా అవును ఆ తాజ్ అదిగో బెంగళూరు భారతి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు అమ్మో అమ్మాయిలు బాబోయ్ నువ్వు రాలేదన్నావు కదరా థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు హైదరాబాద్ చందు ఇంత త్వరగా ఎలా వచ్చావు నువ్వు వెయిట్ చేస్తా ఉన్నావు కదా దానికి నేను టక్కన వచ్చేసాను మై గాడ్ సో నైస్ టు సీ యు యు లుకింగ్ సో గుడ్ చందు సో లవ్లీ నువ్వు రూమ్ బుక్ చేసావా లేకపోతే వేరే హోటల్కి వెళ్ళిపోదాం ఇక్కడ చాలా ఫారినర్స్ ఉన్నారు ఓకే వేరే హోటల్కి వెళ్దాం ఆల్రెడీ చెక్డ్ ఇన్ 205 నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ లోనా నువ్వు కూడా సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ లో ఇంకెవరన్నా ఉన్నారా ఎవరన్నారు ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో ఇద్దరు ఉన్నారు సెకండ్ ఫ్లోర్ వెరీ నైస్ థాంక్యూ కమ్ లెట్స్ గో టు ది రూమ్ దీంతో కలిపి మొత్తం ముగ్గురు అయ్యారు పాపం ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో కమ్ ఆన్ చందు కమింగ్ ఇంకెక్కడికి వెళ్తాను నేను రా హే చందు అనిత అక్కడ ఏం చేస్తున్నావు అదే తాత చెప్పారు నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నావని ఏ రూమ్ అని తెలియక ఈ రూమ్ అనుకున్నాను అంతే ఇదే మన రూమ్ ఇంగ వా వస్తాను నువ్వు వెళ్ళు కమ్ ఆన్ చందు నేను వస్తాను అంటాను బాబు హాకి ఏను తెగి అయ్యో అరే వస్తాను చెప్పు కమ్ ఆ దెమ్మ దరిగింది కమ్ ఆన్ చందు ఇదిగో వస్తున్నా నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎందుకు స్టేషన్ కి రాలేదు తాతయ్యని పంపించాను కదా ఏంటి తాతయ్య ఆ హోటల్ అంటాడు చందు ఇది మన సెంటిమెంట్ హోటల్ కదా తెలుసు సెంటిమెంట్ హోటల్ అనే అందుకే తాతయ్యకి చెప్పని ఈ హోటల్ తీసామని ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ సా యు చందు ఐ మిస్ యు సో మచ్ Oh Chandu arey ఏంటనితా సరే ఇట్స్ ఓకే నేను క్లీన్ చేసుకొని వస్తాను కదా నువ్వు అక్కడే ఉండమ్మా ఓకే కడవలే ఎన్న పనిటే గుడ్ మార్నింగ్ మేడం ఓ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ హోటల్ థాంక్యూ మా హోటల్ కు ప్రత్యేకత ఉంది పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పి మన పెళ్లి అవుతుంది పెళ్ళైన కపుల్స్ వచ్చారు అనుకోండి టప్పి మన పిల్లలు పుడతారు చాలా ఫ్రెష్ గా ఉన్నారు ఫ్రెష్ గా ఏదైనా ఆర్డర్ ఇవ్వండి మేడం చందు ఆర్డర్ కొడు సార్కి బాదం హల్వా అంటే చాలా ఇష్టం ఎన్నడా వలర్రా బాదాం హల్వావా ఏమంటా సన్న బాదం హల్వా పొడిగిన అంటే ఆ రూమ్ లో మీరు ఎన్నడా அந்த రూమ్ பத்தி பேசுற இந்த ரூம் பத்தி பேசுடா நான் இங்க இருக்கேன் இந்த ரூம் பத்தி பேசு எனக்கு என்ன பிடிக்கும் தெரியுமா இட்லி தோசை செட் தோசை திருநெல்வேலி தோசை மசால் தோசை அதான்டா பிடிக்கும் கொண்டடா அதே அப்ப பொறப்பட்ட பேசற பொறப்பட்டடா பொறப்பட்ட கேக்க தெரியல பொறப்பட்டன்றா போடா கொண்ட சூட ரெடி இட்லி சாம்பார் போடா என்னடா லுக்குடுற ஏய் லுக்குடுற கொன்னுடுவேன் டேய் கொன்னுடுவேன் ஏய் போ அப்ப மூஞ்சிக்கு ஒரு லுக்கு டேய் நீ அவுட்ற டேய் भाई कोंडा डारे इडली सांभर पे चेक कर चंदू रिलैक्स यार व्हाई यू वरी ओ एक्सक्यूज मी फोन हेलो चंदू वेयर आर यू 5 मिनिट्स లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయావ్ ఐ యామ్ వెయిటింగ్ ఏంటి ఎమర్జెన్సీనా ఇమిడియట్లీనా ఓకే వచ్చేసాను అదేం కుదరదు ప్లీజ్ చందూ 5 నిమిషాలు చేస్తాను 5 మినిట్స్ లో చేస్తాను 5 మినిట్స్ షిట్ అమ్మయ్య ఏ చందూ What's happening? I just fell over there. అదే నీకు దెబ్బ తగిలింది కదా అదే దట్స్ వై డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ చాలా బిజీగా హార్ట్ స్పెషలిస్ట్ కదా అదే నీకు దెబ్బ తగిలింది కదా దానికనే వెళ్ళాను అదే డాక్టర్ హార్ట్ అనుకున్నాను యు ఆర్ ఓకే నో యు ఆర్ ఓకే దట్స్ ఎనఫ్ ఫర్ మీ యా కమ్ ఆన్ ఓకే కమ్ ఆన్ చెందు నువ్వు నా దగ్గర ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి చెందు నానిగా ఎవకో ఆఫర్ మాడిని నేనే నో అంది ఇవాకి తెలుకుండి పేపర్లో సారీ చెప్పావు నాకు అంతకంటే ఏం కావాలి చెందు నానిగా నాకు ತುಂಬಾ సంతోష ಆಗಿದೆ ಚೆಂದು ಐ ಲವ್ ಯು ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಮಿ ಸರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮೇಡಂ ಹೈ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ వెల్కమ్ టు అవర్ హోటల్ మా హోటల్ కు ప్రత్యేకత ఉంది పెళ్లి కాని కపుల్స్ అడుగు పెడితే టప్పీ మని పెళ్లి అవుతుంది పెళ్ళైన కపుల్స్ అడుగు పెడితే టప్పీ టప్పీ మని పిల్లలు పుడతారు మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు మేడం ఏదైనా ఫ్రెష్ గా ఆర్డర్ ఇవ్వండి చెందు ఆర్డర్ కొడు నిమ్మే కొడు భారతి నువ్వే ఇవ్వు ఇది నిమ్మూరు నింగే ఏం ಬೇಕೋ ಅದೇ ಆರ್ಡರ್ ಕೊಡು నీకేది ಬೇಕು నాకు అదే ಬೇಕು నాకేది ಬೇಕು నీకు అదే ಬೇಕು నీకేది ಬೇಡ నాకు ಅದೇ ಬೇಡ ಬೇರೆ ನಾನು ಹೇಳಿದ ನೋಡಿ ಇವಾಗ ನಮ್ಮ ಇಬ್ಬರಿಗೂ ಇಷ್ಟಮಾನ ಐಟಂ ಏನ್ಬೇಕು ಈ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ಸಿಗ್ಲಿಂದ್ರೆ ಬೆಗಲ ಹೋಟೆಲ್ ನಲ್ಲಿ ತೆಗೆದು ಬಾ ಎರಡು ಪ್ಲೇಟ್ ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ಏನ್ ಬೇಕು రెండు ಮೈಸೂರು ಬೋಂಡ ಬೇಕು ಆ ಓಹೋ ಗೊತ್ತಿಲ್ಲ రెండు ಬೋಂಡ ಬೇಕು ಆ మరి అక్కడ బాదం హల్వా రెండు ఇడ్లీ సాంబార్ చెప్పారు అక్కడిచ్చే మరి ఇక్కడ మైసూర్ బోండా చెప్పారు ఇక్కడ ಬೇಕು అక్కడిచ్చే ఇక్కడ ಬೇಕು అక్కడ బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ ఇప్పుడు అక్కడ మైసూర్ బోండా ఏంటన్నా నీ ప్రాబ్లము అక్కడ ఇచ్చే ఇక్కడ ಬೇಕು అంతే కదా ఏంటి ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూషన్ చెప్పు చెప్పు కన్ఫ్యూజన్ ఏలే సార్ 207 లో బాదం హల్వా ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా సార్ అవును మరి ఇక్కడ మైసూర్ బోండా ఆర్డర్ ఇచ్చింది కూడా మీరే కదా సార్ నేనే మరి మూడు రూముల్లో మీరు ఒక్కరే ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్ పిచ్చడా ఇందాక 207 లో బాదం హల్వా ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే 206 లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే ఓకే మరి ఇక్కడ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు నేనే మరి మూడు రూమ్స్ లో నువ్వు ఆర్డర్ తీసుకున్నప్పుడు మూడు రూమ్స్ లో నేను ఆర్డర్ ఇవ్వచ్చు కదా కరెక్ట్ కదా సార్ కరెక్ట్ కదా థాంక్యూ సార్ థాంక్యూ అంతే అంతే కన్ఫ్యూజన్ వచ్చింది కదా అంతే వస్తలపోడా ఓకే అవును సార్ అమ్మయ్య సార్ ఆ ఆ అమ్మా ఏంటమ్మా నాకు ఇంకో డౌట్ సార్ ఇంతక డౌట్ క్లియర్ కదా ఇంతక డౌట్ క్లియర్ ఓకే ఇప్పుడు ఏం డౌట్ ఏలే సార్ మూడు రూముల్లో ముగ్గురు అమ్మాయిల దగ్గర మీరు ఒక్కరే ఉన్నారు కదా సార్ పిచ్చినాయలా మూడు రూమ్ లో ఒకడేంటి ఎలా ఉంటాడు ఉండరు కదా సార్ ఉండరు అంతేనా సెపరేట్ అందరూ సెపరేట్ ఓకే అర్థమైంది కదా ఓకే వెళ్ళు వెళ్ళు మూడు రూముల్లో మీరే ఉన్నారు కదా సార్ మరి మూడు రూముల్లో ముగ్గురు ఉండడానికి వెళ్ళలేదు కదా బాదం హల్వా ఇడ్లీ సాంబారు మైసూర్ బోండా ఏంటో ఇది ఒకవేళ వీడు ఒక్కడైతే వాళ్ళు ముగ్గురు గోపికలా ఆహా పెద్ద గోపాలకృష్ణుడు గోపాల పాలకే చేసరు పొత్తు పాలకే పగరు మన ఇద్దర ఆకలి ఎగురు గోపిక నీ గోపిక నా తీరిక నచ్చాక గోపాల రణ కలస పరిషాక శికి చాటిస్తా గోపాల రణ విలాస పరిషా మజాకి తోడుస్తా लीलगा అవలీలగా రసలీలలాడుకోనా గోలగా యమ గోలగా తొలి గోలు కొట్టుకోనా కొట్టుగా రస పట్టుగా ఓ పట్టు పట్టి పోరా కట్టుగా అని కట్టుగా సత కట్టుకోకుమారా నాకు కాలాగదు నీకు ఖజితాగదు నాకు అల్లాడిన నీకు తెలారదు ఓ ప్రియంక రావింక నావంట ఓ ప్రియంక రావింక నావంట పింపులో ఓ శాంపుల్ ఇచ్చుకోవే పింపులో వేధింపులో నా సింబల్ అందుకోవే నిన్ను చూసే మజా నిద్రపోదే ప్రజా ఓ ప్రియంక నా ప్రియంక నా వంక పాలకే చెసరు పొత్తు పాలకే పగరు మన ఇద్దర కలిగురు గోపికా నీ గోపికా నా తీరిగా నచ్చాగా I am principal of Kalakshetra and I am having an appointment with Mr. Pandit Ravishankar. He is expecting you. His room number is 215. Thank you. Welcome. Good luck, madam. Don't worry. ఆయన మన ఫంక్షన్ కు వస్తున్నారు. ఒప్పించే పూచి నాది. సరేనా? I'll wait for the good news. ఇది ఎక్కడ గోల ఏంటో ఏం అర్థం కావట్లేదు. అదే కదరా బాబు. సడన్ గా గీత ఎక్కడికి వచ్చేసిందిరా? వాడు వచ్చాడంటే ఇరుక్కుపోతాడు. రావద్దని చెప్పు. ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పంటావ్? అది పాయింటేనే. వచ్చేసాడురా. రావద్దని చెప్పు. మన ముంబైలో కలిసినప్పుడు నా ఫ్యాషన్ షో జరుగుతుంది. చందు చూడు, ఆ రాస్కెల్ నాకు కన్ను కొడుతున్నాడు. ఎవరు ఈ రాస్కెలా? ఏంటి అమ్మాయిని ఇప్పుడు చూడలేదా? చాలా झूठ मत बोलो, मैंने देखा तुमने मुझे आंख मारी। आंख मारी इलांटी वाळनी అలాగే కొట్టాలి. ఇక్కడ మంచి షాప్ ఉంది, అక్కడ నీ గిఫ్ట్ కొంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది. కమాన్ కమాన్, అయితే కొనాల్సిందే. వెరీ నైస్ షాప్ నురా, నీకేం కావాలో తీసుకో. నో ప్రాబ్లం, హావ్ ఎ లుక్. ఇప్పుడు గీత ఎక్కడ ఉందో? ఇదా ఇది శ్వేత, నువ్వు సెలెక్ట్ చేస్తుండవు, ఇప్పుడే వచ్చేస్తాను. అక్కడ పనంత అయిపోయింది, రా రూమ్కి వెళ్దాం. కమాన్. I'm not going there. It's very very boring. Let's go there. I want to buy you something. Something to remember. Come on. ఆ షాప్ పాస్ట్ మంచిది కాదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది అనుకుంటే. అక్కడ మంచి షాప్ కాదు, రా అక్కడికి వెళ్దాం. అక్కడ మంచి షాప్ ఉంది. కమాన్, బ్యూటిఫుల్ షాప్. అదిగో అన్ని మంచి ఐటమ్స్ చూడు, చూసుకో, సెలెక్ట్ చేసుకో. This one? Yeah, this one. Bon. Chal bon. Short ka do. Chal bon de. Arey, kotta style ho. Except try je. Chal bon de. Manu juice no kamma esko to bon. Go try. Wow. Chodu Subbarao. 50 lakhs DD istanu. 10,000 commission nu tisko. Okay? కమిషన్ ఇస్తానన్నాను కదా. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? సుబ్బారావు కాదు సార్, నా పేరు అప్పారావు. అప్పారావునా? అవునండి. నీ పేరు అప్పారావు? అవునండి. నాట్ సుబ్బారావు. సుబ్బారావు కాదండి. ఓకే, ఆ పేరు పెట్టుకో. హియర్. సారీ మేడం చేంజ్ లేదు. 10 రూపాయస్ ఉంటే ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. డు యు హావ్ 500 రూపాయస్ చేంజ్? అక్కడ కౌంటర్ లో ఇవ్వాలి. చేంజ్ లేదండి. కావాలంటే 10 రూపాయస్ ఇస్తాను. ఇవ్వండి. ఏమైందిరా? గీతను అవాయిడ్ చేసి గిఫ్ట్ షాప్ కి వెళ్ళానా? సడన్ గా అనిత అక్కడికి వచ్చేసింది. అది చూసి అనితను క్లాత్ షాప్ లో వదిలేశాను. అంత బాగుంది అనుకుంటే టక్కన గీత అక్కడికి వచ్చింది. ఇక చూసుకో టక్ టక్ అని అందరిని వదిలేసి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. యా. Where you going? You must have a coffee with me. No, parvaledu. Next time. Not next time. I'm not going to listen to anything. We're going out and we're going to have a coffee. By the way, I'm Anita. I'm Geeta. Oh, ఏంటి ఫోను? ఈ టైం లో ఎవరు చేస్తారు? హలో. హలో, నేను అనితను మాట్లాడుతున్నా. అనిత. ఏమైపోయావు? అదే ఫ్రెండ్ ఒకడు వస్తే 5 నిమిషాలు వాడితో మాట్లాడతా ఉన్నాను అంటే. సరే, కొత్త ఫ్రెండ్ పరిచయం చేస్తా. ఏంటి? అర్జెంట్ గా రెస్టారెంట్ కి వా. రెస్టారెంట్ కి రమ్మంటావా? ఓకే 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 వస్తున్నా. తాతయ్య టైం బాగుంది, చాలా బాగుంది. అనిత రెస్టారెంట్కి వెళ్ళింది, గీత ఇక్కడే ఉంది. ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్. గాడ్ బ్లెస్ మీ. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ఏం తీసుకుంటారు మీరు? వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారంటే. బాబు సార్, ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఆ మెనూ కార్డు చూస్తున్నామా నెట్పులు. తర్వాత చెప్తారు కదా? చెప్తాను. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. ఓకే, యు గివ్ ద ఆర్డర్ ప్లీజ్. ఆ మెనూ కార్డు చూస్తారా పిల్లగా? ఓకే. ఒకటి రెండు మూడు నాలుగు. ఇది సామాన్యుడు కాదు, నాలుగో దాన్ని కూడా పెట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన పిలుస్తున్నారు. రండి. జస్ట్ మినిట్. మీరు 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం. మీరు ఎన్నైనా చెప్పండి, నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో పిలిచారన్నారు, ఎవరు లేరండి. ఎవరు లేరు కదా? ఉండడు, 5వ రూమ్కి వెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా? పొద్దుటించి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నామంటాడు, అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది? ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఎవరండి పిలిచింది? ఎవరనే తెలీదు. మా మేడం గారు వచ్చి ఉంటారు. నేను వెళ్ళొస్తాను. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు, వస్తే లేడు. ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించలేదు. నేనేదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి. సమర్ని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లా అయింది? రూమ్ నెంబర్ 201 లో నేను బుక్ చేయలేదమ్మా. అసలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు చెప్పేది వినమ్మా నువ్వు. అయ్యో అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు ముగ్గురు అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురే ఒరే, వద్దు వెళ్ళిపోరాయ్. ఇదే హోటల్లో ముగ్గురు అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు. కింద మీద పడి ఎలాగోలా ఒక్కరోజు మేనేజ్ చేసావు. ఇక ముందు వీళ్ళని మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ ని తట్టుకోలేకపోతున్నాడు రా. సూపర్ ఐడియా. ఏంటిది? ముగ్గురు అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా? అవును. అలా కాకుండా ఒక్కొక్క అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయల్ బాజే చోరీ చోరీ చుప్కే చుప్కే. ఎందుకట? సూపర్ ఐడియా ఇచ్చావు కదా, గిఫ్ట్. రే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుకో. వాళ్ళ ముగ్గురిని స్మూత్ గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడిపోతున్నావు? అక్కడ రెస్టారెంట్ లో కన్నడ అమ్మాయి తమిళ అమ్మాయి ఒకే చోట కూర్చున్నారు. నాకు తెలుసురా. ఇప్పుడు మీరు చూడండి. వాట్ చందు, నేను రాత్రంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియదు. అత్త కూతురు ఎవరా? అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అదే త్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఆ రోగం డేంజరసా? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. కడువులే. ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడ ఉంది? నాకు తెలిస్తే కదా. అదిగో. పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు. డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 minute ప్లీజ్. అక్కడేం జరిగిపోతున్నాడో ఇందాం పద. Is this disease dangerous? Very dangerous. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో మీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును దగ్గుతుంది. 1 minute ప్లీజ్. ఓకే చందు. అదో అని తస్తం తాతయ్య రెడీగా ఉండండి. మీరు ఎంతైనా చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దయచేసి నన్ను కంపల్ చేయొద్దు ప్లీజ్. సరే అలా అనకరా. అక్క కూతురా? అత్త కూతురు తాతయ్య. అత్త కూతురు మర్చిపోయా. అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య ప్లీజ్. ప్లీజ్ నాన్న నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతుందిరా. నేను చేసుకోపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోపోతే మీ డాడీ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతే. అమ్మాయితో నేను మాట్లాడతాను. ప్లీజ్ 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 వద్దు. అది కాదురా నేను చెప్పేది ప్లీజ్ వద్దు. నువ్వు అడిగితే అమ్మాయి ఒప్పేసుకుంటుంది. అత్త కూతురు నేను చేసుకోమని గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా? అమ్మాయిది గొప్ప మనసు. షీస్ ఎ గ్రేట్ గర్ల్. yes గొప్ప త్యాగి. అవును నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకోను అంతే. దట్స్ ఆల్. చందు పిలుస్తుంది. వెళ్ళు బాబు వెళ్ళరా. యా అనిత నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను చూశాను. నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు. నేను మాత్రం ఒప్పుకోను అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు. పెళ్లి మీ అత్త కూతుర్నే పెళ్లి చేసుకో. అనిత మరి నువ్వు? అవును నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరం? నువ్వేం మాట్లాడకు చందు. ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్ అనిత. బాయ్ చందు. చందు నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో నో అలా జరగడానికి వీలేదు. నీ అత్త కూతుర్నే చేసుకో. భారతి మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు. జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చందు. నువ్వు నీ అత్త కూతుర్ని చేసుకో. భారతి ప్లీజ్ నేను చెప్పేది. నో ఐవ్ డిసైడెడ్. నేను ఈ రోజు ఈవినింగ్ ట్రైన్ కి బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి బై. భారతి ఓ గాడ్ దిస్ టూ మచ్. తాతయ్య శ్వేత ప్లీజ్ నేను చెప్పేది విను. నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోవద్దు ప్లీజ్. నేనేం విన్ను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను నాకు నువ్వు. విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్ ప్లీజ్. చందు నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు సీరియస్గా నేను చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చందును కాదు. గీత పరిచయం అయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చూడలేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు. కాదనడానికి నేనెవరిని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది. తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఎలాగో ఉంది. ఐ సమ్హౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇచ్చేందు. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై. బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. కనిపించావే తారలా కరుణించావే దేవిలా వరమిచ్చావే ప్రేమగా 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 मिला वच्चिंदी प्रेम प्रिया नन्नु इला मार्चिंदी प्रेम इद्दरिलोन इला निद्दर लेचि मुद्दर वेसे प्रेम हरे कृष्णय्ये अन्नावु निन्नटि दाका मरो रामय्ये अय्यावु उन्न पळंगा सीतल्ले चूसावा सिग्गुपडंगा सदा ना सेवे చేస్తావా సద్గర్వంగా పండగలా నవ్వింది ప్రేమ ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ నవ్వుతో మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది నీ చిలిమితో చిరుజల్లుతో నా పూల పమ్మలో చిగురొచ్చింది నీ జోడితో చిరువేలితో చెడలు మెడలు ఒడిలో కొలుకొచ్చింది హరే కృష్ణయ్యే పాడింది అష్టపదంట ఈ రామయ్యే పాడేది ఏకపదంట గోపెమ్మే చెప్పింది గుట్టు కథంట మరి చిలకమ్మే చెప్పేది గొప్ప పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయను వంది ప్రేమ ఆయుబ 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 ఉండాయ ఆయుబ 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 ఉండాయ ఆయుబ 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 ఉండాయ ఆయుబ 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 ఉండాయ తదదిత్తా 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 నీలాలితో లాలింపులో ఎన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది నీ గాలితో కౌగిళ్లతో కలలో ఇలలో కనని కలిమొచ్చింది హరే కృష్ణయ్య తోచాడు కన్న ధనాన్ని మరి రామయ్య కోరాడు ప్రేమ వరాన్ని అలా రాధమ్మే కొసరింది కలికితనాన్ని ఇలా ఈ గుమ్మి నడిపింది బలపురధాన్ని పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయను వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్దర లేచి ముద్దర వేసే ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా గర్వంగా ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు మిగిలిన ఫోటోలని తీసావా ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి గీత శ్వేత శ్వేత ఎక్కడ యా ఐ యామ్ హియర్ త్వరగా రెడీ అవ్వాలి ఫ్లైట్ కి టైం అవుతుంది ఓకే హాయ్ ఓ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో నేను బయట వెయిట్ చేస్తాను ఇట్స్ ఓకే నో పర్లేదు నువ్వు చేంజ్ చేసుకో నేను బయట ఉంటాను నో అరే శ్వేత ప్లీజ్ నో చందు ఇంకో 1 అవర్ లో మనం విడిపోబోతున్నాం నేను చెప్పాను శ్వేత ఐ నో అరే ఏంటిది No, Chandu, try to understand. Don't behave like this. ఇప్పుడు మాత్రం నిన్ను శ్వేత, అరే శ్వేత నేను చెప్పేది విను. చందు నేను చెప్పినట్టు విను. ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్ లో గీత నిన్ను క్షమించదు. గీత గీత ప్లీజ్ గీత గీత నేను చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకో. తప్పుగా అర్థం చేసుకోలేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండటం నా కళ్ళని నేను చూశాను, అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందేదో నేను చెప్పను. ఏం జరిగింది ఎలా జరిగిందన్న సంజయ్ నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను, తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు, నా ప్రేమని, నా మనసుని చంపేశావు, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మనెదురు కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో, నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో, మళ్ళీ నన్ను కలవద్దు. Thank you, madam. అయ్యో ఏంటి వర్షంలో తెరచొచ్చా? ఇదిగో తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకునిరా, ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు. మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు. పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు. మనం పెళ్లికి ఒప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవడం జరగదు. అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి? అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి. జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి, నమ్మేలా నటించాలి. నటించడం నీకు కొత్త ఏం కాదు. మంచివాడిగా మారినట్టు, నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా, అలాగే నటించాలి. ప్రేమేంటో నీకెలాగో తెలియదు కనీసం వాళ్ళ ప్రేమనైనా గర్వించు లక్ష్మి ఎవరొచ్చారు చూడు చిన్న బాబు మీరిద్దరూ ఇలా ఇది కళ నిజమా నమ్మలేకపోతున్నానరా అవునానమ్మా మేత్రం కలిసిపోయాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఎంత శుభవార్త చెప్పావురా ఈ రోజు కోసం నేను వెయ్యి దేవుళ్ళను వేడుకున్నానరా చందు గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు చేసి చూపించావురా శబాస్ శబాస్ మీరిద్దరూ ఇలా పక్కపక్కన ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా నా అదృష్టం తగలలా ఉంది ఇన్నాళ్ళు వీడి భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా కానీ ఇప్పుడు ఆ దిగులు లేదు ఎందుకంటే జీవితాంతో నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి నాన్న ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం పెళ్ళంట్రా పెళ్ళిళ్ళు మా ఇద్దరు మనవల పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి అది కాదు తాతయ్య ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు సరిపిద్దాం కావాలంటే దాని తర్వాత ఏంట్రా చందు ఎన్నాళ్ళు ఆ అమ్మాయి ఒప్పుకోలేదని కదా ఆగిపోయావు ఒప్పుకున్న తర్వాత ఆలోచించేందుకు మా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా అండర్స్టాండ్ అది కదన్నయ్య నీ పెళ్లికి నేనే దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా కావాలంటే దాని తర్వాత వారం రోజులు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం పెళ్లికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత కరెక్ట్ నాన్న శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాటు చేయించండి శుభం అయ్యా వచ్చే మాఘశుద్ధ పాడ్యమి అనగా ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పెద్దబ్బాయికి 10:20 చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి రెండు ముహూర్తాలు దేనికండి ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించేయచ్చుగా ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి పంతులు గారు అయ్యా పిల్లాడి మాటలకి ఏముంది కానీ ఆ రెండు ముహూర్తాలు ఖాయం చేసి లగ్నపత్రిక తయారు చేయండి చెప్తాం నీ పెళ్లి అంటున్నారు నిశ్చితార్థం అంటున్నారు ఏంట్రా ఇదంతా ఎలాగైనా నీ పెళ్లి జరగాలి అదే నాకు కావాలి అప్పుడు తగ్గునమే చెప్పదు ప్లీజ్ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అయ్యా ఉభయులు తాంబూలాలు మార్చుకోండి అయ్యా రాఘవరావు గారు ముందుగా తాంబూలం మీరించి పుచ్చుకోండి బాబు చందు మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి ఇవన్నీ ఎందుకన్నా చెప్పాయి నిశ్చితార్థం రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం అది మన సాంప్రదాయం రా అది కదన్నయ్య ఇదంతా ఉంగరం తొడగరా ఏంటి ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందనుకుంటున్నావా మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా పగ సాధించే పంతమ్మా నీ చెలిమే పంచుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ప్రేమ మలిచి పులివే అనుకున్నా నువ్వు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా వెలివేసి వెళుతుంటే విలవిల మంటల్లో నాకు మనసుందంటూ చూపావే నేస్తమా ఆ మనసును ఒంటరిగా ఇది చేస్తే న్యాయమా నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హృదయం నీకు వెలయింది కొలువై ఉండుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే యు గాట్ ఎ ఫ్లైట్ టుమారో అట్ 5 o'clock ఐ విష్ యు హ్యాపీ జర్నీ థాంక్యూ థాంక్యూ గంటలో పెళ్లి ముహూర్తం వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకోండి వెళ్ళమ్మా అమ్మా ముహూర్తం సమయం అవుతుంది పెళ్లికి మాత్రం తీసుకురండి అయ్యా ఈ మాంగళ్య ధారణ కానివ్వండి గట్టి మేళం కానివ్వండి ఓం మాంగళ్యం దంతురానేనా మమ జీవన హేతునా గంటే భద్రాభి వై గంటే అయ్యా అందరూ అక్షంతలు వేయండి గీత నీతో ఒక విషయం మాట్లాడాలి గీత ప్లీజ్ తొందరపడద్దు ఒక్కసారి నేను చెప్పేది విను గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది నన్ను మాట్లాడేమో ప్లీజ్ చెప్పు గీత ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు తప్పు చేశాను గీత చాలా పెద్ద తప్పు చేశాను అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డమేంటో నాకు తెలీదు ఒకప్పుడు ప్రేమంటే ఎగతాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరింకేం తెలీదు ఎంతో మంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ కానీ ఇక్కడ నువ్వు ఒకదానివే గీత నిజమాన్ని నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నీకు కలిగించలేదంటే అది నా దురదృష్టం నేను లైఫ్లో ఏడుస్తాను అనుకోలేదు కానీ పేడుస్తున్నాను ఆడదానికి ద్రోహం చేసిన ఏ మగాడైనా ఏడవాలి ఏడుస్తున్నాను నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు నేను ఇంకా బాధపెట్టావు నాకు ఇష్టం లేదు నన్ను పెళ్లి చేసుకుంటూ ఇష్టలేక నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావన్న చెడ్డ పేరు నీకు రాకూడదు. అదేదో నాకే రాని నేను భరిస్తాను. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని, చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది. నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలేవి. నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలామందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను, కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాటలేదు. గీత, ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నటించడం లేదు గీత, నిజమే చెప్తున్నాను. నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపోను. వస్తాను. అలాగే అమ్మాయి గీతను రెడీ చేయండి. అన్నట్టురా ఏంట్రా, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, క్షణం తీరిక లేదు, తమిళ ఆదాయం లేదు. అలారా ఎట్టి చంద్రుడు రెడీ అయితే వచ్చే మనం వెళ్ళు. అలాగే అయ్యగారు శనబాబు కనపట్టలేదు. కనపడపడం ఏంట్రా, గదిలో ఉంటాడు చూడబా. అబ్బా మొత్తం మండపం అంతా ఎత్తికాను, ఎట్టు వెళ్ళిపోయాడో ఎంతో కనపట్టలేదు. మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది. మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు? వాడొక పచ్చి తిరిగిపోతాను తెలిసి కూడా క్షమించి పెళ్లి గొప్పుకున్న గొప్ప మనసండి మా గీతది. అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా? పెద్ద పరువు ప్రతిష్టలు కుటుంబం ఉన్నారు కదండి, అలాంటి నీతి బాలి వాడి కన్నా మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఒక పరువును. అభం శుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అలాంటి నీతుణ్ణి నరికినా పాపం. మా చందు గురించి ఇంకొక ముక్క మాట్లాడావో మాట్లాడటానికి నీ నోట్లో నాలిక ఉండదు. లోకంలో తప్పులు చేయని మనిషి ఉండడయా? మా చందు కూడా చేశాడయా? అది తెలుసుకుని ఎంత కుమ్మిలి పడే తెలుసా? ఎన్ని అవమానాలైనా మౌనంగా భరించాడయా? పాదంతో గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడయా మా చందు? గీత అంటే మీరేనా? మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్. హలో, నన్ను క్షమించు. ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు. నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం. చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గర అవుతాడని ఆశపడ్డాను, కానీ అది జరగని పని అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా స్వార్థం కోసం మిమ్మల్ని విడదీద్దామనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది. చందు ఇప్పుడు పాత మనిషి కాదు, నీకోసం మారిపోయాడు. నాతో ఒక్క పూట కలిసి ఉంటే నీ గురించి 100 సార్లు తలుచుకునేవాడు. నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చందుని కావాలని కోరుకున్నా చందు కోరుకున్నది మాత్రం నిన్నే. చందుని దూరం చేసుకోవద్దు, వెళ్ళు, నీ చందు దగ్గరికి వెళ్ళు. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిని, చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. कार के प्रॉब्लम వచ్చి ఆగిపోయిందండి ఓ రండి నేను లిఫ్ట్ ఇస్తాను లిఫ్టా పర్లేదు మీరు డ్రైవ్ చేయండి నేను వెనక కూర్చుంటాను ఓతమ్మా ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే నా జీవితమే పాడు చేసుకున్నాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇదిగో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్ వి ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ మీరు లిఫ్ట్ ఇస్తానన్నందుకు చాలా థాంక్స్ అండి ఓకే ఓ దట్స్ ఆల్ రైట్ ఆల్ ది బెస్ట్ బై బై థాంక్యూ బై బై ओके बाबू बताए पंडू इसका